శ్రీ విష్ణు వక్షస్థల సంస్థితాగై నమో నమ సర్వ విభూతిదాయై జయతు జయతు లక్ష్మీర్లక్షణాలంకృతాంగీ జయతు జయతు పద్మా పద్మ సద్మాభివంద్యా మేనేజర్నే పంపుదాం అనుకున్నాను రా రఘుపతి, కానీ అప్పుడప్పుడు ఎస్టేట్కి వెళ్ళి దగ్గరుండి చూసుకోకపోతే వాడికి బాధ్యతలు బుర్రకెక్కవేమోనని నా భయం. బావా, బాధ్యతలు తెలియాలంటే మీ వాడి చేత మా సుజాత మెళ్ళలో మూడు ముళ్ళు వేయించేస్తే సరి. గుర్రానికి కళ్ళెంలాగా మగవాడికి పెళ్ళం అనేది ఉంటే ఓ పద్ధతిగా ఉంటుంది. దాందేముందిరా, అనుకున్న సంబంధం అన్ని విధాలా మాకు నచ్చిన సంబంధం. వాడు ఎస్టేట్ నుంచి రాగానే పెళ్లి జరిపించేద్దాం. డాడీ బయలుదేరుతున్నా. హలో అంకుల్, ఇప్పుడే వచ్చారా? ఆడపిల్లల తండ్రిని అప్పుడప్పుడు రాక తప్పదు కదయ్యా. ఏమిటి, నీ ఫ్రెండ్ని కూడా తీసుకెళ్తున్నావా ఎస్టేట్కి? అక్కడ మన ఎస్టేట్ వర్కర్స్ కి సరైన డాక్టర్ లేడట, వీడి ప్రాక్టీస్ కూడా అక్కడే చేయొచ్చు కదా అని తీసుకెళ్తున్నాను. పదండి పదండి, మళ్ళీ వద్యం వచ్చేస్తుంది. అయ్యగారు, సామాన్లను పెట్టేసానండి. ఎరా, నా ముందుకు చెప్పులతో వస్తావట్రా? తప్పైపోయింది బాబు, క్షమించండి. నువ్వెంత అని బ్రతుకెంత, ఆలయం లాంటి ఇంట్లోకి నీ పాలిట దైవం లాంటి మా ముందుకు చెప్పులతో వస్తావట్రా? ఏదో తెలియక తెలియక కాదు, ఒళ్ళు పొగరెక్కి వాడు అంతస్తేమిటో మర్చిపోయాడు. బరా, నీకు ఇంట్లో పని లేదు, పో వెళ్ళు. నువ్వు రా బాబు. బాబుని జాగ్రత్తగా దింపేసి నువ్వు వెంటనే వచ్చేయి. అలాగే బాబు. బాబు ఆరోగ్యం చూసుకున్నాయనా? డాక్టర్ అంకుల్, నీదే బాధ్యత. అలాగే అంకుల్. వెళ్ళండి. Thank you.
ఎరా డ్రైవర్, వేడెక్కిందా? సరే చల్లారే దాకా మనం వేడి చేసుకున్నారా? సర్లే, మీ ముందు చెప్పులు వేసుకోవడమే ఘోరమైన నేరం అంటారు మీ నాన్నగారు. ఇక సిగరెట్ గాలిస్తే అంతే. రే ఊరుకోరా, మనిషికి నీరు నిప్పు గాలి కంటే ఆస్తి హోదా అంతస్తు ముఖ్యమని డాడీ నమ్మకం. ఆయన మాటలు పట్టించుకోకూడదు. సరే గాని రే రాజా, మీ నాన్న మనస్తత్వం ఏమిటో ఎవరికి అర్థం కాదురా. ఉన్నట్టుండి సీరియస్ అయిపోతాడు, మళ్ళీ వెంటనే మామూలు అయిపోతాడు. అవునరా, అప్పుడప్పుడు నాకు తలనొప్పిగానే ఉంది. ఏం చేస్తాం, పెద్దవాడు నేనంటే ఆ విధమైన ప్రాణం. ఆయన మనసును ఒప్పించడం నాకు ఇష్టం లేదు. ఆయనలా నువ్వు మారకపోతే మాకు అదే 10,000. నేనేమిటో నా మనసు ఏమిటో తెలిసి ఎలా మాట్లాడతావా? ఒరేయ్, నీకు గుర్తుందా, చిన్నప్పుడు మనం కలిసి చదువుకునేటప్పుడు మీ ఇంటి నుంచి వచ్చిన గంజన్నం, వాడింటి నుంచి వచ్చిన పప్పన్నం, మా ఇంటి నుంచి వచ్చిన పరమాన్నం, కులమేమిటో మతమేమిటో ఎంగిలేమిటో తెలియకుండా కలిసిమెలిసి తినేవాళ్ళం. యాడి ఏమన్నా సరే మనందరం ఇలా కలిసిమెలిసి ఉండాల్సిందేరా. రాజా, నేను బయలుదేరతాను రా. అప్పుడేమిట్రా, 2 రోజులు ఉండేడా? సర్లే, మిమ్మల్ని దించిన తక్షణమే తిరిగి రమ్మని మీ నాన్నగారు ఆర్డర్ వేశారు. ఆలస్యం అయితే అగ్గిరాముడు అయిపోతాడు. రే రే రే, నిజం చెప్పరా, వాళ్ళ నాన్నగారు అడ్రస్ సార్ని వెళుతున్నావా, మీ శ్రీమతి అడ్రస్ ఇందని వెళుతున్నావా? కరెక్ట్. ఆవిడ గారు త్వరగా వచ్చేయండి, మీరు లేకపోతే తోచదు నిద్ర పట్టదు. ఏ సార్ లేరా, పెళ్లి పెటాకులు లేని మీకేం తెలుస్తుంది పెళ్లి అయిన వాళ్ళ గురించి? మీరేమైనా అనుకోండి, నేను మాత్రం బయలుదేరుతున్నాను. రే జాగ్రత్త రోయ్, ఆవిడ గారిని తలుచుకుంటూ డ్రైవ్ చేసామంటే వెళ్ళి గోతులో పడతాం. దండలు బాబు గారు, దండలు. ఎలా రావడు, బాగున్నావా? మేనేజర్ ఎక్కడ? ఇప్పుడు దాకా ఇక్కడే ఉన్నారు బాబు. ఆ గూడెం పెద్ద దొరికి హఠాత్తుగా మాయదారు రోగం మీద వచ్చిందని తెలిసి చూడటానికి వెళ్ళారు. ఎరా డాక్టర్, నువ్వు వస్తున్నావని తెలిసి ఎక్కడ లేని రోగాలన్నీ ఇక్కడికి వచ్చాయి, నిన్ను ఆహ్వానించడం. మరి పదా, అతనికి ఎలా ఉందో చూసిద్దాం. నేనా వృత్తే దైవం అనుకునే మహానుభావా, నువ్వు వెళ్ళిరా, మనం కాస్త రెస్ట్ తీసుకుంటాం. మేనేజర్ బాబు ద్వారా. నమస్కారం సార్. డాక్టర్ గారు చిన్నబాబు గారు స్నేహితులు. మీకు ఒంటో బాగాలేదని తెలియగానే వెంటనే మిమ్మల్ని చూడటానికి వచ్చేసారు. చూడవయ్యా దొర, 4 రోజులు అక్కర్లేదు, 2 రోజుల్లో లేచుకుంటావు. డాక్టర్ గారు కూడా వచ్చారుగా, నేను వెళ్ళి చిన్నబాబు గారు కనిపిస్తాను. అలాగే వెళ్ళండి, పడుకోండి. ఏం పర్వాలేదు, మామూలు జ్వరమే, కొన్ని మాత్రలు ఇస్తాను తగ్గిపోతుంది. ఎవరైనా ఉంటే కొంచెం మంచిని తీసుకురమ్మండి. మళ్ళా కాసిని మంచిని అట్రా. ఎవరు? పట్నం డాక్టర్ బాబే, మా అయ్య కోసం పట్నం నుంచి వచ్చారా? ఏంత ఆశ్చర్యపోతున్నావు, రాకూడదా? రాకూడదని కాదు డాక్టర్ బాబు, వచ్చినందుకు సంబరంతో ఏ అనాలో తెలియక. థ్యాంక్స్ అంటే చాలు. అయితే ఒక్క టాంక్ ఏంటి బాబు, 100 టాంకులు, 1,000 టాంకులు. నా ఒక్క గానొక్క బిడ్డ బాబు, పేరు మల్లి. అల్లరి మనిషి గాని మనసు మాత్రం మళ్ళీ మొగ్గ బాబు. 4 రోజులు ఆగితే నా మనసు బాబుకే తెలుసుద్ది, నువ్వు చెప్పాలా ఏంటి? అదేది ఇదిగో మళ్ళీ, మీ అయ్యకి ఈ మాత్రలు ఇస్తున్నాను, రేపటి గనే తగ్గకపోతే సూది మందు వేస్తాం. సూది మందు ఖచ్చితంగా తగ్గిపోద్దా బాబు? ఓ తప్పకుండా. అయితే ఆ మంది ఏమొచ్చుగా? గడుస్తానివే, తగ్గిపోతే ఎలా, నేను మళ్ళీ రావాలి. డాక్టర్ గానే రావాలేంటి మా ఇంటికి? అంటే చూడ్డానికి రావచ్చు అంటావు? తప్పకుండా రావచ్చు, అభిమానంగా చూడ్డానికి వస్తానంటే అంతకంటే కావాల్సిందే ఉంది. అలాగే నేను వస్తాను. వచ్చినందుకు ట్యాంక్ బాబు. ట్యాంక్ ట్యాంకు ద్వారా, నేను వెళ్ళొస్తాను. పడుకో పడుకో పడుకో. వస్తా ద్వారా. మంచిది బాబు. బాయ్ మళ్ళీ. బాయ్ అన్నారు అంటే వెళ్తానని చెప్పడం అన్నమాట. గోపాల్ గారు, ఏమిట్రోయ్ అశోకవనంలో సీతమ్మూర్లో అలా కూర్చున్నావు? ఏం లేదురా. సరేగాని నువ్వు ఎక్కడికి బయలుదేరావు? ఇక్కడికి వచ్చింది ముసలమ్మలాగా ముసుగు పెట్టి కూర్చోడానిక. బయలుదేరు, అలా ఎస్టేట్ అంతా చుట్టూ చుట్టూ నేను రానులే, నువ్వు వెళ్ళు. ఏ ఇక్కడేం చేస్తావు, ఇంట్లో వంట చేస్తావా, ఇల్లు దుడుస్తావా? కాదురా, నేను రాముని తీసుకుని వర్కర్స్ కాలనీకి వెళ్ళి వాళ్ళ హెల్త్ చెకప్ చేయాలి. ఏ మన పెద్ద దొరకు వచ్చింది అంటూ రోగం, ముందు జాగ్రత్త పడడం చాలా మంచిది. ఓ వర్కర్స్ ఆరోగ్యం అంటే మనం మాట్లాడే పని లేదు. ఓకే, యువర్ బ్యాడ్ లక్. అందమైన ప్రకృతిని చూసే అదృష్టం నీకు లేదు, నువ్వు మిస్ అయిపోతున్నావు. ఓకే బై బై. నీకేం తెలుసు, నేను ప్రకృతిలో అందమైన అందాన్ని చూశాను, నా గుండెల్లో దాచుకున్నాను.
ఏమిటిది? చెట్ల ఆకులు కొత్తగా మొగల శబ్దం చేయడం ప్రాక్టీస్ చేస్తున్నాయా? ఎవరది? ఎవరంటుంటే చూపులతో
రాసిన జాబుతో అందాల పందిట్లో నిన్నల్లుకుంటుంటే దూరాలన్నీ చేరువ చేసే పొడిచేరి విడియాల గడపింక దాటుకో తొంగి చూసే సాక్ష్యాలు నీకు నాకు పెళ్లి చేసే చిత్తాలు జింజిం తారారే జింజిం తారారే చలిగాలి చెలగాటం చెలరేగే ఉబలాటం పొద్దు వాలే వేళాయే ముద్దు గుమ్మరావే సంధి చూశా సిగ్గుపడ్డ పర్వాలు నన్నే తాగే అగ్గి పూల బాణాలు జింజిం తారారే జింజిం తారారే ఎరా రాముడు, ఆ పెద్ద దొర ఏదో దిగులతో బాధపడుతున్నట్టున్నాడు, కారణం ఏంటంటావు? ఆడి దిగులంతా ఆడి కూతురు మళ్ళీ గురించే బాబు. తల్లి లేని పిల్ల, పువ్వులో పెంచుతున్నాడు దాన్ని. పెద్ద ఇంగ్లీష్ చదువులు చదివిన ఏ ఇంజనీర్ బాబుకో డాక్టర్ బాబుకో కట్టబెట్టాలని కలలో గంటున్నాడు. అది జరిగే పని అంటారా బాబు? ఏ ఎందుకు జరగదు, పేరుకు తగ్గట్టుగా మళ్ళీ పువ్వులా ఉంటుంది. ఆ పిల్ల సరైన వాళ్ళే కానీ నా బోటి డాక్టర్ ఎవరైనా సరే సంతోషంగా పెళ్లి చేసుకుంటారు. మీలాంటి డాక్టరా? ఏరా, ఏ నేను పెళ్లి కొడుకులా కనిపిస్తుందా? అది కాదు బాబు, తమరు లాంటి డాక్టరు కులం తక్కువది పేదింటిది అయిన దాన్ని. రాముడు, మనిషి కంటే కులం ముఖ్యమైనది కాదు, మనసు కంటే ఐశ్వర్యం గొప్పది. ఆ పిల్ల రూపమే చాలురా ఇంటి ఇల్లాలు కావడానికి. చూస్తుండు, మళ్ళీ త్వరలోనే డాక్టర్ భార్య కాబోతుంది. ఏయ్, ఎక్కడ నువ్వు? వినిపించడం కాదు, కనిపించు. ఏయ్, నిన్నటి గజ్జల గుర్రమే ఇవాళ కులికే చిలక అని తెలుసు. నిన్న పట్టుకుని వదిలేశాను, మర్యాదగా కనిపించకపోతే ఇప్పుడు పట్టుకుని కట్టేయగల. ఎక్కడికే చిలక, ఎగిరిపోదామనుకుంటున్నావా? ఇదిగో నా వల్ల పడ్డాక నువ్వెక్కడికి వెళ్ళలేవు. ఎవరు నువ్వు? మర్యాదగా చెప్పు, ఎందుకు నా వెంటబడి తిరుగుతున్నావు? చెప్పు. అంటే ఇంకా నాకు తిక్కరగిందంటే ఎందుకు అట్లా రేప్ చేశాడు? వెళ్లే ముందు ఒక మాట వినిపో, నిన్న రాత్రి తెల్లవారు నాకు నిద్ర పట్టలేదు తెలుసా? అందుకు కారణం నువ్వేనన్న విషయం కూడా నీకు తెలుసా? అదిగో మళ్ళీ గాలం లాంటి ఆ చూపులు ఎందుకు? నేను ఆ చూపులతోనే నా మనసు లాగేసుకు పారిపోయావు. ఇవాళ నా ప్రాణం కూడా లాగేయాలనా ఆ చూపు? క్షణం ముందు ఏడుపు, ఇప్పుడు నవ్వు. నీకేమన్నా పిచ్చా? అవును, మీరంటే నాకు పిచ్చి. అది ఈనాటిది కాదు, రెండేళ్ల క్రితం మీరు వచ్చినప్పుడు మొదటిసారిగా మిమ్మల్ని చూశాను, పిచ్చిదాన్ని అయ్యాను. మనసు ప్రేమించడం మొదలెడితే మనిషికి పిచ్చెక్కడం మొదలవుతుందంటారు. అదే నిజమైతే నేనెప్పటి నుంచో మిమ్మల్ని ప్రేమిస్తున్నాను. నీ పేరు? మల్లి. మల్లి, అంత ప్రేమించేదానివి? పిలిస్తే పలకుండా పారిపోయావే. కళ్ళు కలలు కంటున్నప్పుడు మాట మోగబోతుంది బాబుగారు. అంటే ఇది కలంటావా? అవును, కూలి పని చేసుకునే పెద్ద దొర కూతురు తమరు లాంటి చిన్నబాబు గారిని కలవడం కల్లాంటిది కాదు. కలలాంటి నిజం. ఎందుకు నువ్వు పెద్దర కూతురువా? ఎప్పుడు చూడలేదే. ఆకాశంలో ఉన్న నక్షత్రం లాంటి మీకు నేల మీదుండే గడ్డి పువ్వు లాంటి నేను కనిపించకపోవచ్చుగా. ఇప్పుడు కనిపించావుగా. ఇక ఈ గడ్డి పువ్వుని గుండెల్లో పెట్టుకు దాచుకోవడానికి ఆకాశం నుంచి ఆ నక్షత్రమే నెలకు దిగి వచ్చింది, నీకు దగ్గరగా వచ్చింది. ఇప్పుడు ఏమంటావు? చెప్పనా? చెప్పు. నక్షత్రం ఓ పెద్ద నిప్పు ముద్ద, దాన్ని ముట్టుకుంటే మనం కాలిపోతామని మా అయ్య అనేవాడు. అలాగా?
కాలిపోతున్నావా? లేదు, కరిగిపోతున్నా. మళ్ళీ బాబు గారు, మా అయ్యకి మంది వేళైంది, నేను వెళ్తాను. మళ్ళీ ఎప్పుడు వస్తావు? రేపు ఈ వేళప్పుడు ఇక్కడే. తప్పకుండా రావాలి. వస్తాను. ఇక పూర్తిగా నయమైంది దొర. ఇదిగో ఈ మాత్రలు కూడా వాడితే ఆ నీరసం కాస్త తగ్గిపోతుంది. అవును, మీ అమ్మాయి కనిపించదు. దానికి ఇంటికాడ కాలు నిలవదు బాబు, ఎక్కడికో బయటికి వెళ్ళిపోయినట్టు ఉంది. ఓహ్, సరే వస్తాం. బాబు ఎంతో ఇదిగా వచ్చి వైద్యం చేసి నా ప్రాణం కాపాడారు. ఏమిచ్చి మీరు రుణం తీర్చుకోగలను బాబు? నువ్వు ఇవ్వగలిగింది, ఇచ్చినందువల్ల నీకు మరింత ఆనందం కలిగించేది. అడగమంటావా? అడగండి బాబు. ఇప్పుడు కదలే, ముందు నా ప్రాణమైన చిన్నబాబుకి చెప్పి ఆ తర్వాత వచ్చి నిన్ను అడుగుతాను. కొత్త సెట్ వేసుకోండి, చలికి వెచ్చగా ఉంటుంది. వెచ్చగా ఉండడానికి ఇదెందుకు? నువ్వు ఉన్నావుగా వెచ్చగా. అబ్బా, అల్లరాపి తొడుక్కోండి. తప్పుతుందా? కాబోయేదానివి, తొడుక్కోమంటే తొడుక్కోవాలి, తీసేయమంటే తీసేయాలి. గుడ్ గాడ్, అరే ఇదేమిటి? నా పేరు మల్లి. మల్లి, ఇప్పుడు నువ్వు ఎక్కడున్నావో తెలుసా? నేను ఎప్పుడూ అక్కడే ఉంటాను. అది సరే, నాకు సరిగ్గా సరిపోయింది. నా కొలతలు నీకెలా తెలుసు? కిందటిసారి మీరు వచ్చినప్పుడు మీ బట్టలు ఉతకడానికి మేనేజర్ బాబుకి ఇచ్చారు కదా, ఆయనేమో మాయకి ఇచ్చారు, అప్పుడు మీ కొలతలన్నీ రాసుకున్నాను. వెరీ గుడ్. చూడండి, ఈ స్వెటర్ మీరు భద్రంగా దాచుకోవాలి. ఎందుకో తెలుసా? ఇది అల్లుతున్న ప్రతి క్షణం మిమ్మల్ని తలుచుకున్నాను, ఎంతో ప్రేమగా అల్లాను. అందుకేనేమో నిన్ను కౌగిలించుకున్నప్పుడు ఎంత వెచ్చగా ఉందో, ఇది వేసుకుంటే అంత వెచ్చగా ఉంది. చూడు, ఇంత వెచ్చని స్వెటర్ ఇచ్చావు నీకో తీయటి. ఏమిటా పరుగు, నా గుండె ఎలా కొట్టుకుంటుందో చూడు. ఏమంటుంది? మళ్ళీ 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 అంటుంది. ఎందుకు అలా అంటుందో తెలుసా? నా మనసంతా నువ్వే ఉన్నావు గారు. ఉండి చెప్తాను. చూసావా? నీ మనసు, అందులో నేను, ఇది మాత్రం ఎప్పటికీ మారదు. మళ్ళీ మళ్ళీ ఈ చెట్టు కూలిపోవచ్చు, ఎవరైనా మొక్కలుగా నరికేయచ్చు, వేరెవరైనా ఆ ముక్కల్ని చలిమంటలుగా వేసుకుని బూడిది చేయొచ్చు, కానీ మన ప్రేమను మాత్రం కనిపించే మనుషులు, కనిపించని దేవుడు కూడా ఏమీ చేయరు. అడవి మల్లి లాంటి నేను, దేవుళ్ళాంటి మీ పాదాల మీద పడి పూజకు తగిన పువ్వునయ్యాను. అంతకన్నా నాకు కావాల్సిందే ఉంది. మళ్ళీ మళ్ళీ అవునరా గోపాల్, మళ్ళీ నేను మనసారా ప్రేమించు. ఆమె మెడలో మూడు ముళ్ళు వేసి నాదానిగా చేసుకోవాలనుకుంటున్నాను. చాలా సంతోషం రా రాజా, నువ్వు మనసు పడ్డ మనిషిని నీదానిగా చేసుకోవాలనుకోవడం నాకు చాలా ఆనందంగా ఉంది. కానీ మీ నాన్నగారు ఏమంటారో ఆలోచించేవారు. గోపాల్, అంతస్తు తక్కువైన మనిషితో మాట్లాడడమే అవమానంగా భావించే ఆయన కూలివాడి కూతుర్ని కోడలుగా ఒప్పుకుంటాడు. ఆమెను కోడలుగా ఒప్పుకోకపోతే నన్ను కొడుకరే సంగతే మర్చిపోవాలి. అంత తేలిగ్గా మర్చిపోయే మనిషి కాదురా ఆయన. పంతంతో కోపంతో ఎంతకైనా తెగించవచ్చు, మిమ్మల్ని ఏమైనా చేయొచ్చు. అందుకని భయంతో మళ్ళీ దూరం చేసుకోమంటావా? గోపాల్, ఈ లోకంలో పిరికి వాడికి ప్రేమించే అర్హత లేదు. ప్రేమించిన వాడికి దేన్నైనా ఎదుర్కొనే ధైర్యం ఉండాలి, ఎవరినైనా కాదనుకునే తెగింపు కావాలి. అవి నాకున్నాయి, అందుకే మళ్ళీ నేను పెళ్లి చేసుకు తీరుతాను. ఒరే, నాకు ఆప్తుడివి ఆత్మీయుడివి నువ్వే గనక, నువ్వెళ్ళి మా పెళ్లి విషయం ఆ పెద్దతో మాట్లాడు ప్లీజ్. మీ పెళ్లికి నేనే పెద్దని కావద్దు, నిజంగా నా అదృష్టం. Thank you.
పక్కలోన వెన్నెలొచ్చి గుచ్చుకున్నది గుండెలోన వేడుది గొంతులో జోరుది వయసులో బోలెడంత కోరికుంది తీర్చుకోన నీ పెదవి ఎరుపులు నా వయసు పొంగు నేను కలుపుకోనా కడలిలాగా కలుపుకోనా నా ఎదకు నిన్ను చేర్చి జోకొట్టనా మల్లె పూలు గొల్లు మన్నవి పక్కలోన వెన్నెలొచ్చి గుచ్చుకున్నది గుండెలోన ముద్దులు మురిపాల సద్దులు ముప్పొద్దు మునిగి తేలి మురిసిపోనాళ్ళు పండించనాలు ముడివేసి అందాల గుడి చేసి అనురాగ అర్చనలే చేయించుకోన మల్లె పూలు గొల్లు మన్నది పక్కలోన వెన్నెలొచ్చి గుచ్చుకున్నది గుండెలోన వాడి పెళ్లి వెంటనే జరిపించి కోడల్ని ఇంటికి తెచ్చుకోవాలని ఏడాది తిరిగేలోగా మనవణ్ణి ఎత్తుకోవాలని నాకు ఉబలాటంగానే ఉందిరా రఘుపతి. కానీ అబ్బాయి ఇంకా అయినా వెళ్ళి 6 నెలలు అవుతుంది ఇంకా రాలేదేమిట్రా? అదే నాకు అర్థం కావటలేదు. ఇవాళ అక్కడ మేనేజర్కి ఫోన్ చేసి కనుక్కుంటాను, అవసరమైతే నేనే వెళ్ళి వాడిని వెంట పెట్టుకొచ్చేస్తాను. త్వరగా వెళ్ళరా. మళ్ళీ కాలానికి ఇంత కంగారు ఎందుకు? అదేమిటి? అవును, రోజులు వారాలు నెలలు ఇంత వేగంగా కదిలిపోవడం నాకు ఇష్టం లేదు. అంటే దొరగారి కోసం కాలం కదలకుండా ఆగిపోవాలా? అవును, నీతో ఉన్న ఈ క్షణం కదలకుండా ఇలాగే ఉండిపోతే బాగుండాలి. నాకు మాత్రం 6 నెలల కాలం తొందరగా అయిపోతే బాగుండు అనిపిస్తుంది. ఏ, ఎందుకని? ఎందుకంటే చెప్పు. నీకు ఒక మంచి కానుక ఇవ్వచ్చు కనుక. ఏమిటి? ఓ బుల్లి రాజేష్ బాబు. హే మై గాడ్, మళ్ళీ నువ్వు చెప్పేది నిజమే? మళ్ళీ థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. ఆగండి ఆగండి. ఈ శుభ సందర్భంలో ఇవాళ రాత్రి మా ఇంట్లో విందు భోజనం. ఎవరిస్తున్నారు విందు? పెద్దదర కూతురు మళ్ళీ. ఎవరికి ఇస్తున్నారు విందు? పెద్దదర అల్లుడు గారికి, ఆ అల్లుడు గారి స్నేహితుడు గోపాల్కి. ఆ అల్లుడు గారి పేరేమిటో? అల్లరివాడు. అల్లరివాడా? ఎక్కడున్నాడు? ఏడి
ఏమ్మా ఇంకా అరుడుగా రాలేదా? వస్తూ ఉంటారయ్యా. వస్తుండడం కాదే, వచ్చేశాం. అయ్యగారు, అయ్యగారిని అనే విషయం మర్చిపోయి నా కొడుకునే వల్ల వేసుకున్నందుకు ఫలితం అనుభవించరా? రండి. నువ్వు చెబుతాను చెబుతాను గురించి ఆ న్యూస్ ఏమిట్రా? ఏమీ లేదురా డాక్టర్ గారు, నిన్ను అల్లరి పెట్టడానికి త్వరలో మేనలుడు రాబోతున్నాడు, బీ కేర్ఫుల్. అంటే మళ్ళీ? ఎస్, మళ్ళీ నెల తప్పింది. కంగ్రాచులేషన్స్. అందుకన్నమాట మీ మామగారింట్లో ఇప్పుడు విందు భోజనం. రే, మన ఊరు వెళ్ళగానే నువ్వే డాడీతో ఈ విషయాలన్నీ చెప్పాలి. ఆయన ముందు మండిపడ్డా, మనవడి పేరు చెప్పేసరికి ఆ మంట చల్లారిపోతుంది. ఏమిటి ఆ మంటలో? ఇదిగో మేనేజర్, ఈ పని మనం జరిపించినట్టు మూడో కంటి వాడికి కూడా తెలియకూడదు. అలాగే సార్. గోపాల్, నా మళ్ళీ కాలిపోయిందిరా, నా మళ్ళీ పంటల్లో బూడిదైపోయిందిరా గోపాల్. బాబు, రాజేష్, ఏమిటి నేను అలా కలవరిస్తున్నా? డాడీ, నా మళ్ళీ తగలబడిపోయింది, మళ్ళీ చచ్చిపోయింది. డాడీ, మళ్ళీ లేకుండా నేను బతకలేను, చచ్చిపోతాను. ఊరుకో డాడీ. బాబు చచ్చిపోతాను. రాజేష్. ఏమిటి డాడీ? రఘుపతి అంకుల కూతురు సుజాత నీకు తెలుసుగా. తెలుసు. చదువుకున్నది, అందం ఉన్నది, వాళ్ళ హోదా అంతస్తు అన్ని విధాలా మనకు తగినవి. కనుక ఆమెతో నీ పెళ్లి జరపాలని నిర్ణయించుకున్నాను రా. డాడీ, నా పెళ్లి మళ్ళీతో ఏనాడో జరిగిపోయింది. కానీ ఆమె చనిపోయిందిగా. లోకానికి మీకు చనిపోయింది, నా మనసులో ఇంకా బ్రతికే ఉంది. అలా అనుకుని పోయిన మనిషి కోసం బాధపడుతూ నీ బ్రతుకు పాడు చేసుకుంటావా? పాగు చేసుకుని బ్రతకాలనే ఆశ లేదు, ఆసక్తి లేదు. రాజా, నువ్వు పెళ్లి చేసుకోకుండా ఒంటరిగా ఉండిపోతే మన వంశం ఏమవుతుందిరా? మళ్ళీ మంటల్లో మండిపోయినప్పుడే మన వంశం అంతమైపోయింది. రాజా, మనంతస్తుకు తగిన ఆ పనివాడి కూతురుతో జరిగిన పెళ్లి పెళ్లి కాదురా. అది బ్రతికే ఉన్నా దాన్ని కోడలుగా నేను ఒప్పుకునేవాణ్ణి కాదు. అలాంటి దాన్ని పేరు చెప్పి నువ్వు ఒంటరిగాను ఈ ఇంటిని శూన్యంగాను మారుస్తానంటే నేను ఒప్పుకోను. ఏనాడో నేను మాటిచ్చిన రఘుపతి కూతుర్ని చేసుకుని నా మర్యాద కాపాడి తీరాలి నువ్వు. నమ్ముకున్న దాన్ని నిప్పుల్లోంచి కాపాడుకోలేకపోయాను, ఇక నీ మర్యాద నేనేం కాపాడగలను? నిన్ను కని మీ అమ్మ పోతుంటే కంటి పాపలా పెంచుకుంటానని మాటిచ్చి పెంచానురా. ఈ కుటుంబ గౌరవ ప్రతిష్టలు నా ప్రాణాలు నీ మీదే పెట్టుకున్నాను. ఈరోజు వాళ్ళకిచ్చిన మాట నిలబెట్టుకోలేక నేను సిగ్గుతో తల వంచుకుంటుంటే నువ్వు చూస్తూ ఊరుకుంటావా? ఈ విధంగా తండ్రి రుణం తీర్చుకుంటావా? చెప్పరా, చెప్పు. డాడీ, కాగితం పూలతో పూజ చేసిన, మనసు లేని మనువు చేసిన ఫలితం ఉండదు, ప్రయోజనం ఉండదు. అందుకే ఆఖరి మాటగా చెప్తున్నాను, నా పెళ్లి విషయం మర్చిపోండి. అంతేనా? అంతేనా నువ్వు చెప్పేది? అయితే నేను చెప్పేది కూడా విను. జీవితమంతా నా వంశ గౌరవమే ముఖ్యమని, ఈ ఇంటి పరువు ప్రతిష్టలే నా ప్రాణమని బ్రతికిన వాడిని. ఈరోజు వాటిని వదులుకుని జీవించడం కంటే సావరమే మంచిది. అవునరా, నువ్వు నా మాటను కోరికను కాదని ఈ వంశానికి ఈ తండ్రికి దహన సంస్కారాలు చేస్తావో, నా మాట మన్నించి సుజాతను పెళ్లి చేసుకుని నా పరువు ప్రతిష్టలు కాపాడతావో నీ ఇష్టం. తేల్చుకో, నువ్వు నా శవాన్నైనా చూడాలి, నేను నీ పెళ్ళైనా చూడాలి. అంతే అంతే.
ఓకే, రేపు బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ మీటింగ్ లో ఆ ప్రపోజల్ పెడదాం. థ్యాంక్ యూ. రే, మళ్ళీ ఫైల్ తెరిచావేమిట్రా? 6 గంటలు దాటిపోయింది, ఇంటికి బయలుదేరచుగా. అయిపోయిందిరా, జస్ట్ అబ్బాయి. రే రాజేష్, కోట్లు గడించాం, సొసైటీలో ఒక ముఖ్యమైన స్థానాన్ని సంపాదించుకున్నావు, ఇంకా దేనికోసం రా రాత్రి మొగళ్ళు ఇలా విశ్రాంతి లేకుండా పనిచేయడం? రే గోపాల్, ఏదో సంపాదించాలని కాదురా నా ఆశ, ఏదైనా మర్చిపోవాలి అంటే మనసుని మరో వ్యాపకంలోకి మళ్ళించాలి మనిషి. ఆ వ్యాపకమే కొన్నాళ్లకు వ్యసనం అవుతుంది. ఒకప్పుడు మల్లిని మర్చిపోవడానికి అనుక్షణం పనిచేయడం ప్రారంభించాను, ఇప్పుడు అది వ్యసనమైంది. అయినా ఆమెను మర్చిపోలేకపోతుంది. అవును అవును, ఆమె మరణించడానికి కారణం నాన్న అని ఆయన చనిపోయిన తర్వాత మేనేజర్ ద్వారా తెలిసింది. అది తెలిసినప్పటి నుంచి నాకు మరీ బాధగా ఉంది. నన్ను పెళ్లి చేసుకున్న నేరానికి ఆమెకు మరణశిక్ష పడిందన్న ఆలోచన ఆమెను మరీ మరీ గుర్తు చేస్తుంది. మీ అంతస్తుకి, మీ డాడీ ఆహానికి ఆ అమాయకురాలి బ్రతుకు గూడిదైపోయింది. 17 ఏళ్ల క్రితం ఇదే రోజు. దిస్ ఈస్ ద డే. ఆ వంశం నిలబెట్టాలని నన్ను బలవంతం చేసి మా నాన్న పెళ్లి చేశాడు. కానీ నెల తప్పిన ఆమెను తగలపెట్టిన పాపానికి భగవంతుడు నీకు బిడ్డలు లేకుండా చేశాడు. నీతోనే నీ వంశం ముగిసిపోవాలని రాశాడు. నీకు పిల్లలు పుట్టకపోవడానికి కారణం ఇది అని పాపం మీ ఆవిడకి తెలియదు. గోపాల్, గతంలోని ఈ కథ ఆమెకు తెలియకుండా ఉండడమే మంచిది. అమ్మా, ఈరోజు ఖర్చులని అకౌంట్ రాసేశాను. అది సరిగానే శంకరయ్య గారు, మాట మాటకి కళ్ళిలా చిట్లిస్తారెందుకు? ఏం చెప్పనమ్మా, నా మొదటి భార్య నా రెండవ భార్య తరచుగా మొట్టుతూ ఉండేవారు. బాధ భరించలేక కళ్ళు ఇలా చిట్లిస్తూ ఉండేవాడిని. ఆ అలవాటు ఇలా మిగిలిపోయింది, వాళ్ళు మట్టుకు వెళ్ళిపోయారు. అయ్యో పాపం, ఇద్దరు పోయారా? అమ్మమ్మమ్మమ్మ, వాళ్ళు ఇప్పుడు ఏ లోకంలో ఉన్నా చెరువు పక్క నిలబడి నన్ను మొట్టుతున్నట్టే ఉంటుంది. ఏం చేస్తారులేండి, ఈశ్వరుడు దయ అలా ఉందన్నమాట. సరే, అకౌంట్స్ తర్వాత చూస్తానులేండి. అలాగేనమ్మా. శంకరయ్య గారు, అమ్మా, ఈ మత్స్య తెరిపించమని ఎన్నిసార్లు చెప్పాను, ఇంకా మత్స్య అలా ఉందే? ఏం చెప్పనమ్మా, ఎంతో ఉంది, నౌకర్లు ఎన్నో రకాలుగా ప్రయత్నించారు కానీ ఆ మత్స చెరగలేదు. తెరిపితే జరిగే మత్స కాదు అది. సర్లేండి, ఈ అద్దం తీయించి కొత్త అద్దం వేయించండి. అలాగేనమ్మా. ఏమిటి సంచి, ఎవరిది? ఏ ఎలమేలో, ఏంటమ్మగారు ఈ సంచి ఎవరిది? నాదేనమ్మగారు, దుకాణం దగ్గరికి వెళ్ళి సరుకులు కొనట్టు. ఎందుకు తెచ్చావని అడగడం లేదు, దాన్ని ఎందుకు పెట్టావు అంటున్నాను. తొందరలో మర్చిపోయి మర్చిపోయి దిక్కుమాలిన సంచిని పట్టుకొచ్చి టీపాయ్ మీద సోఫాలో పెడతావా? 100,000 సార్లు చెప్పాను, వస్తువు అయినా మనుషులైనా ఎవరి స్థానంలో వాళ్ళు ఉండాలి అని. అవునా? అవునమ్మగారు. ఏమిటి, మీరు ఇంకా అలా నిలబడ్డారు? వెళ్ళా పని చూడండి. అలాగేనమ్మా. వచ్చారా? నేను ఫోన్ చేస్తే తప్ప ఇల్లు ఇల్లాలు గుర్తుకు రావనుకుంటాను. అది కాదు సుజ, కాస్త అర్జెంట్ పని వచ్చి. మీకు పని లేనిదెప్పుడు, అది అర్జెంట్ కానిదెప్పుడు? అన్నయ్య గారు, మీరు డాక్టర్ కదా, మీరైనా కాస్త గట్టిగా చెప్పండి ఆయనకి. ఒకరోజు కూడా వేళకి ఇంటికి రావడం, తిండి తినడం, పడుకోవడం ఏమీ ఉండవనుకోండి. ఏమిటంటే ఫ్యాక్టరీ, బిజినెస్, వ్యాపారం, వ్యవహారం అని కబుర్లు చెప్తారు. ఆరోగ్యం అంటే ముఖ్యమావి. అవునరా రాజేష్, అమ్మాయి చెప్పినట్టు. ఆవిడ రోజు పాడే పాటకి నువ్వు కూడా వంత పాడడం ఆపు, నాకు నీరసంగా ఉంది. చూసారా చూసారా అన్నయ్య గారు, ఆయన వరుస. చిన్నప్పటి నుంచి చూస్తూనే ఉన్నానమ్మా, కొత్త ఏం కాదుగా, వాడి పద్ధతే అంత. వస్తానమ్మా. అలాగే. అయ్యో రామా, తిరిగి తిరిగి వచ్చారు, స్నానం చేసి భోజనం చేస్తారో ఏమో కనుక్కునే లేదు. అమ్మా, నేను కష్టపడి సంపాదించి అత్తయ్యకి మామయ్యకి సాయపడాలని దీవించమ్మా. నాయనా సత్యమూర్తి, పోయిన వాళ్ళకి దండాలు పెట్టడం కాదు, ఉన్నవాళ్ళు కష్టపెట్టకుండా బతకటం నేర్చుకో. సచ్చి చెడి ఇన్నేళ్ళు పోషించావు, ఇకనైనా సవ్యంగా పనిచేసుకుని నీ కాళ్ళ మీద నువ్వు నిలబడటం నేర్చుకో. అర్థమైందా? అబ్బా, ఎందుకే అస్తమానం వాడి మీద ఎగురుతావు? వాళ్ళమ్మలాగే వాడు మెతక మనిషి అమాయకుడును. ఏంటి, వాళ్ళమ్మ అమాయకురాలా? జగమండి తగలబండి కొంపలోంచి బయటపడి మన ఇంటికి వచ్చి తలదాచుకుని బిడ్డలకి అంది, ఆశ్రయం ఇచ్చి దాన్ని పోయే వరకు కళ్ళల్లో పెట్టు చూసుకున్నాం కదా, మనకన్నా చెప్పిందా ఆడ తండ్రి ఎవరో? ఎన్నిసార్లు అడిగినా మాట్లాడేది కాదు, ఆఖరికి ప్రాణం పోయేటప్పుడు కూడా బతిమాలు అడిగాను. వీడి తండ్రి ఎవరో చెప్పవే, ఈ బిడ్డను తీసుకెళ్ళి ఆ మహానుభావుడికి అప్పగిస్తామని చెప్పిందా? లేదే, మొంటి మనిషి మొంటి మనిషి అని రాలేదే. ఎప్పుడో పోయిందా, ఇప్పుడు తిడుతూ కూర్చుంటావు. సర్లే, నాకు టైం మీద వెళ్ళి వస్తా. ఓయ్, ఏం కావాలండి?
సతిగా, ఓనర్ గారు నీ స్టోరీ అంతా చెప్పాడురా, అది విని చాలా జాలేసింది. మీ అమ్మ చచ్చిపోయింది కదా, మరి నీ అబ్బాయి అమ్మ ఉంటాడురా? ఎక్కడో ఉండి ఉంటాడు మా నాన్న, ఏదో రోజు నన్ను కలుస్తాడనే నా నమ్మకం. ఆడెందుకు కలుస్తాడురా, ఆడెవడో బాగా సొమ్మున్న నా కొడుకై ఉంటాడు. మీ అమ్మని ఎర్రిదాన్ని చేసి వాళ్ళలోకి లాక్కుని వాడుకునేటో పారిపోయాడు. ఏయ్, తెలియకుండా ఆయన గురించి అలా మాట్లాడుకో. ఏంట్రోయ్, పౌరుషం పొడుచుకొచ్చింది. నీ బాబుది ఊరు పేరు తెలవదుగానే ఆడేదో పెద్ద మంచోడు అన్నట్టు మాట్లాడుతున్నావు. మా నాన్న నిజంగా మంచివాడు. ఎందుకని? మీ అమ్మ కడుపు చేసి పారిపోయాడైనా? నా మీద చేస్తావురా నా కొడక. ఏమిటి బాబు గొడవ? ఏమైంది? ఇంకాస్తుంటే కారు కింద పడేవాడి. చూస్తుంటే బుద్ధిమంతుడిలా కనిపిస్తున్నా. ఆ రౌడీలతో గొడవ ఎందుకు పెట్టుకున్నావు బాబు? అది కాదు సార్, మా నాన్న మోసగాడని, మా అమ్మని మోసం చేసి పారిపోయాడని వాళ్ళు నోటికొచ్చినట్టు కూస్తుంటే ఊరుకోలేక నోరుమోయండి అన్నాను సార్. దాంతో వాళ్ళు నా మీద పడి కొట్టారు. ఇంతకీ మీ నాన్నగారు ఎవరు? నాకు తెలియదు సార్. మీ అమ్మ చెప్పలేదా? లేదు సార్, చెప్పకుండానే కళ్ళు మూసింది. కాకపోతే ఆయన దగ్గరికి నేను తప్పకుండా చేరతానని చెప్పేది. అదే నా ఆశ సార్. గుడ్, విడదీసిన ఆ దేవుడే నిన్ను మీ నాన్నను తప్పకుండా కలుపుతాడు. అరే, రక్తం వస్తుంది. పర్వాలేదులే, చిన్న దెబ్బే. నీ పేరేమిటి? సత్యమూర్తి అండి. సత్యమూర్తి, ఇక నుంచి ఎవరితోనూ ఏ గొడవలో పెట్టుకోవద్దు. అలాగే సార్. వస్తారు. ఏమిటివి? నా మతి మరుపు మండ, మీకు ఇష్టమని తాతారావుతో చెప్పి గార్లు చేయించాను, తినండి. మీకు ఇష్టం అన్నారుగా, అందుకే స్వయంగా నా చేతితో గార్లు చేశాను, తినండి. ఎలా ఉన్నాయి? ఏమిటండి పళ్ళెం వంక చూసి మీలో మీరే నవ్వుకుంటున్నారు? నేను నవ్వానా? అబ్బే, నాకేం తెలియదే. సరే, నువ్వు వెళ్ళి, నాకు కాస్త తలనొప్పిగా ఉంది. అయ్యో రామ, తలనొప్పి అంటే చెప్పులే ఉంటండి. ఉండండి, అమృతాంజనం తెచ్చి రాస్తాను. ఇదిగో, నాకు అమృతాంజనం అక్కర్లేదు, తలనొప్పి ఎక్కువలేదు, ఏదో ఒంట్లో నీరసంగా ఉంది అంతే. ఏమిటండి మీరు, కాసేపు తలనొప్పి అంటారు, ఒళ్ళు నీరసం అంటారు, ఎప్పుడు ఏదో పరధ్యానంగా ఉంటారు, తిండి సరిగా తినరు, ఏమైంది మీకు? నాకేమీ కాలేదు. ఏడుకుంటలవాడా వెంకటరమణ, ఆయన చల్లగా చూడతండి. ఏమిటి గొడవ? ఉండండి, గోపాల అన్న గారికి ఫోన్ చేసి రమ్మంటాను. సుజా, ఇప్పుడు వాడేం పిలవక్కర్లేదు, నా మాట విను. మీరేం మాట్లాడకండి, ఆరోగ్య విషయంలో అశ్రద్ధ చేస్తే తర్వాత బాధపడాలి. మీరు ఊరుకోండి, నేను ఇప్పుడే ఫోన్ చేసి అర్జెంటుగా రమ్మంటాను. ఇచ్చి సుజ, మనిషికి అయితే డాక్టర్లు వైద్యం చేయగలరు, మనసుకి ఏం చేస్తారు? రండి గారు. సార్, కంప్లైంట్ ఏంటమ్మా? ఏమిటా రాజేష్? ఏం లేదురా, నేనేదో ఆలోచనలో ఉంటే సుజాత అనవసరంగా ఏదో. మీరు ఉండండి అన్నయ్య గారు, ఈ మధ్య ఈయన ఎప్పుడు ఏదో ఆలోచనలో ఉంటూ తనలో తను నవ్వుకుంటూ అదో రకంగా ఉంటున్నారు. పైగా ఇదివరకటి హుషారు కాస్త పోయి ఎప్పుడు నీరసం అను నొప్పను అనటం, తిండి సరిగా తినకపోవటం ఒకటి కాదనుకోండి. ఇదంతా చూస్తుంటే ఒక విచిత్రమైన వ్యాధి అనిపిస్తోంది. గతంలో చేసిన కొన్ని పనులకు ఫలితంగా ఇలాంటి వ్యాధి వస్తుంది. దీనివల్ల గుండెకి ఎవరో నొప్పి పెట్టినట్టు, అది కాలి మండిపోతున్నట్టు ఉంటుంది. ఏమంటారా రాజేష్? నిన్ను నోరు మొయ్యమంట. అదేమిటండి, ఆయన అంతా అభిమానంగా వచ్చి ఆ విచిత్రమైన రోగం గురించి వివరంగా చెప్తూ ఉంటే నోరు మొయ్యమంటారేమిటి? ఇలా అనడం కూడా ఆ రోగ లక్షణమేమో కదా అన్నయ్య గారు. కరెక్టమ్మా, కరెక్ట్. చూడు, ఈ రోగానికి ఈ టాబ్లెట్లు వేసుకుంటే సరిపోతుంది. ఉండండి, మంచి నీళ్ళు తీసుకొస్తాను.
అర్థం లేని వాగుడు వాగి ఏవో పిచ్చి పిచ్చి మాత్రం నాతో మింగించాలని చూస్తున్నావా? నిజానికి నీ రోగానికి మందు లేదు. ఈ మాత్రం నీ ఆరోగ్యం కోసం కాదు, అమ్మాయి తృప్తి కోసం. అవునరా, నాకు తెలియకడుగుతాను, ఇన్నాళ్ళు పోయిన తర్వాత కూడా ఇంకా అమ్మాయిని గురించి ఆలోచన ఏమిట్రా? అంతకంటే అందమైన ఇల్లాలతో హాయిగా కాపురం చేసుకోక. నేను మర్చిపోలేకపోతున్నది ఆ అమ్మాయి అందాన్ని గురించి కాదు, ఆ తొలి ప్రేమను, అందులోని అమ్మాయికి. డాక్టర్ గారు, ఈ ఇంజెక్షన్తో మా మామయ్యకి నయమైపోతుంది. నయం కావాలనే కదా టోయ్ ఇంజెక్షన్ ఇచ్చేది. ఏ రమణయ్య, నిన్ను గురించి మీ మేనడు మహా బాధపడిపోతున్నాడు. తనకి ఇష్టమైన వాళ్ళకి ఏ కష్టం వచ్చినా ముందు వీడు బాధపడిపోతాడండి. ఉత్త వెర్రిబాగులోడు. చూడండి డాక్టర్ బాబు, అయ్యగారితో చెప్పేవాడికి ఏదైనా పనిపిద్దురుమై పుణ్యం ఉంటుంది. ఏం చదువుకున్నాడు? స్తోమత లేక నేనేం చదివించలేదు, కాకపోతే ఒళ్ళుంచి కష్టపడతాడు, నమ్మకంగా విశ్వాసంగా పనిచేస్తాడు. సరే అలాగే చూద్దాం, రేపు ఒకసారి ఫ్యాక్టరీకి వచ్చి కనపడవా. అలాగే సార్. వస్తారా? ఆ డాక్టర్ బాబు పనిపించి మాత్రం ప్రయోజనం ఏముందండి? నాలుగు రోజులు తిరగకుంటానే వాళ్ళ అమ్మను మాట అన్నారను, వాళ్ళ నాన్న తిట్టారనో చెప్పి పని మానేసి వస్తాడు. అయినా తేరగా మన నెత్తిని కూర్చొని తింటాం అలవాటు పడ్డాక వాడెందుకు పని చేస్తాడు? ఏంటే నీ నస, ఆ మళ్ళీ బతుకున్న నాళ్ళు సణుగుతూనే దానికి చాకరీ చేశావు, ఇప్పుడు వీడికి కన్న తల్లిలాగా అన్ని చేసి పెడుతూనే ఎందుకే అలా అంటూ ఉంటావు? చేసేదంతా చేస్తూ ఎందుకు అలా నోరు పారేసుకుంటావు? రావే, నువ్వు ఏమనుకున్నా సరే ఈ రోజు నా మనసులో మాట చెప్పేస్తాను. నీకు చక్కగా స్నానం చేయించాలని, సబ్బుతో గట్టిగా రుద్దాలని, టవల్తో మెత్తగా తుడవాలని, నిన్ను కప్పుకుని ఎన్నో ముద్దులు పెట్టుకుని పడుకోవాలని ఆశపడుతున్నానే. ఏమిటి అలా వాగుతున్నావు? వయసులో ఉన్న ఆడపిల్లని చూడగానే ఒళ్ళు మరిచి వాగుతున్నావా? ఇప్పుడు ఏమన్నానని? పైగా ఏమన్నానని అడుగుతున్నావా? స్నానం చేయించాలని, ముద్దులు పెట్టుకోవాలని, అయ్యో ఏమిటేమిటో వాగి, ఇప్పుడే వాగలేదన్నావా? అదే, అది నిన్ను చూసి కాదు, మరి ఈ పిల్లి పిల్లిని చూసి. అట్టాగా అయినా పిల్లితో మాట్లాడడం ఏంటి? పిల్లితో మాట్లాడకుండా పిల్లతో మాట్లాడబట్టావా? అయ్యో నీకేం తెలీదు. అంటే అంటే నీతో మాట్లాడబట్టావా? అయ్యో 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 గట్టిగా రూకు. అయ్యో అయ్యో అలా మెల్లగా మాట్లాడు. నేనంటే నీకు ప్రేమా? అల్మే, నేను వండిన ప్రతి వంటకాన్ని నీకు స్పూన్తో రుచి చూపించడం ఎందుకో తెలుసా? ఎందుకు? నేను స్పూన్తో తీసి నీ నోట్లో పెడతాను, నువ్వు తినేసి వెళ్ళిపోతావు, ఆ తరువాత అదే స్పూన్తో నేను తింటాను. మన మధురమైన ఈ ప్రేమ స్పూన్ ద్వారా కాకుండా నేరుగా నోటితో. అన్నీ వట్టి మాటలే. అంటే ఎవరో చూస్తారు నన్ను అడిగితే నేను ఇవ్వనా? ఏంటది కష్టపడి నా జేబు నుంచి తీసేవే అది? డబ్బా? ఆ డబ్బా కాదు, డబ్బు. ఉత్తునే తీసాలవయ్యా, పెట్టేనా? నేను ఇస్తూ ఉంటాను, నువ్వు దాస్తూ ఉండాలి. శంకరయ్య గారు, నేను క్లబ్కి వెళుతున్నాను, ఫోన్లు ఏమైనా వస్తే చూడండి. అలాగేనమ్మా. అమ్మా ఏమిటి రంగన్న, ఎవరి అబ్బాయి? అయ్యగారి దగ్గరికి పని కావాలని వచ్చాడు, ఇంట్లో ఏదైనా పని ఉంటే చూపించమని ఇక్కడికి పంపించారు. నమస్కారం అండి. నీ పేరేమిటి? సత్యమూర్తి అండి. శంకరయ్య గారు, ఇతను ఇక్కడే ఉంచి ఏవైనా పనులు చెప్తుండండి, నాకు టైం అయింది, నేను వెళ్ళొస్తాను. సరేనమ్మా. రా కుకుంబ. నా పేరు కుకుంబుడు కాదండి. కాకపోయినా నేను అలాగే పిలుస్తాను రా కొండగోళ. ఏంటా ఇలా చూసి అలా అంటున్నావు? ఎవరనుకుంటున్నావు? అయ్యగారికి నాన్నగారు. అదేమిటి, నాకేసి కోపంగా చూస్తున్నట్టున్నారు? ఆయన సచ్చేదాకా పని వాళ్ళని అలా కోపంగానే చూస్తూ ఉండేవారు. రారా జాడా చోట. ఏయ్ బట్టతల. ఎవరిని? నన్న? నిన్నే. కొత్త కుర్రాడు, జాగ్రత్తగా చూసుకో. రారా కొత్తాం. ఇదిగో ఏ పనైనా శ్రద్ధగా బుద్ధిగా నేర్చుకుంటే నా అంత వాడు అవుతాం. కరెక్ట్ సార్. వయసు వస్తే ఎలాగైనా మీ అంత ముసలాడు అవ్వటం తప్పదు సార్. సర్లేవా, నువ్వు పెద్ద పడుచూడం అయినట్టు నువ్వు జ్ఞాపకం చేస్తే తప్ప మా ముసలితనం జ్ఞాపకం రాదా? రే జాడ చోట, వీడు బట్టల తాతారావు, వీడి దగ్గర వంట పని నేర్చుకుంటే తప్పులేదు, కానీ వీడి గుణాలు మాత్రం. కుమార్తె బాబు, ఎవరి అబ్బాయి? వీడు ఒక పొగడి పట్టణంలే అమ్మగారు పనిలో పెట్టారు, పేరు సత్యమూర్తి. అబ్బా, బందర్ లడ్డులా ఎంత ముద్దొస్తున్నాడో. ఏంటది ఏం పట్టిన రెప్పై కొండ చూస్తున్నావు? వెళ్ళి అయ్యగారు గదిలో సామాన్ సర్దు. నన్ను అడు. అయ్యో అలా కేకలేస్తారు ఎందుకు? కుర్రాడు చాకులా ఉన్నాడు కదా. ఉంటాడు చాకులేగా కదూ తాతారా. చాకులు కత్తులు అవన్నీ ప్రాణానికి ప్రమాదం.
పోయి పని చూడు. కుర్రాడు నాకే అందంగా ఉన్నాడు, ఇది చూసిందే. నిర్మల గారు, విజయ్ గారు, మీరిద్దరూ కలిసి రాసిన లేటెస్ట్ బుక్ భర్తను గుప్పెట్లో పెట్టుకోవడం ఎలా అనేది చదివానండి, చాలా బాగుంది. మీరిద్దరూ కలిసి రచన చేయాలని అసలు ఎందుకు అనుకున్నారు? దేశంలో స్త్రీల స్వాతంత్రం కోసం, ఈక్వల్ రైట్స్ కోసం విజయ నేను ఇద్దరం కలిసి పోరాడాలనుకున్నాం. ఈ పోరాటానికి దారి ఏమిటా అని ఇద్దరం కలిసి తెగ ఆలోచించాం. ఆలోచించి ఆలోచించి కలం పట్టాం. ముందొక ట్రాక్ చూసాం, అదంతా బాగుందన్నారు. దాంతో మాకు పూనుకం వచ్చేసి వారానికి ఒకటి చెప్పిన రాసి పారేస్తున్నాం. నమస్కారం అండి. నమస్కారం. నమస్కారం. ఏమిటమ్మా, ఏమిటి మీ ఇంట్లో విశేషాలు? మీ ఆయన నువ్వు ఎలా ఉంటున్నారు, ఏమిటి కథ? నో నో నో, షీజ్ ఆస్కింగ్ అబౌట్ యువర్ బెడ్రూమ్ అఫైర్. అంటే పడగదిలో ఎలా ఉంటారు అని. అయ్యో రామ, ఏం చెప్పమంటారండి? ఇదివరకు కాస్త సరసంగా సరదాగా ఉండేవారు, అదేమిటో ఈ మధ్య అదో రకంగా ఉంటున్నారు. యు మీన్ ముద్దులు, మురిపాలు, కింద పట్టం, మీద పట్టం ఇలాంటివేమీ లేవా? ఇన్నేళ్ళు వచ్చాక ఆ సరదాలు ఏముంటాయండి? వాట్ యు మీన్? మేము రాసిన పడగ తింటి ముచ్చట్లలో భార్యాభర్తలకి హుషారు ఉద్దేశం ఉండాలే గాని సరసానికి వయసుతో నిమిత్తం లేదు అని మేము రాశాం. అయ్యో రామా, నిజమా? నిజమేనమ్మా వాడి చెప్పేది. నా విషయమే తీసుకో, మీ ఆలు మగల కంటే నేను మా ఆయన పెద్దవాళ్ళమే కదా. అయినా మేము పడగదిలోకి వెళితే చాలు, ఆయన రెచ్చిపోతారు, నేను చెలరేగిపోతాను. రోజునా? అప్పుడప్పుడా? రోజునమ్మా, అసలు ఆ ప్రోగ్రామ్ లేకపోతే మాకు నిద్ర పట్టదు. సుజా, నువ్వు ఇలా రా. ఏం సుజా, మీ ఆయన నువ్వు సరిగ్గా మూడ్లో పెట్టడం లేదా? ఏ మూడు? ఎప్పుడు ఫ్యాక్టరీ అనో ఆఫీస్ అనో తిరుగుతూ ఉంటారు, మరి ధ్యాసే ఉండదు. పోనీ ఓ పని చెయ్యి, దెబ్బలాట పెట్టుకో. అయ్యో రామ, దెబ్బలాట పెట్టుకుంటే దగ్గర ఎలా అవుతావుండే? అదే ట్రిక్. కాపురంలో కలహాలనే నవల్లో ఇదే పాయింట్ మీద మేము 50 పేజీలు రాశాం, పైగా మా సొంత అనుభవంతో. అంటే మీరు మీ ఆయనతో దెబ్బలాడి దగ్గర అయ్యారా? అవునమ్మా, ఒకరోజు ఆయనకి తెలియకుండా నేను ఒక కాస్ట్లీ నెక్లెస్ కొన్నాను. అది ఆయనకి తెలిసింది, కేకలేశారు, నేను అరిచాను. ఆ దెబ్బతో ఆయనకు ఒళ్ళు మండిపోయి నన్ను ఒక్క పీకు పీకారు. అంతే, నేను మూతి బిగించి గదిలో ఒక మూల చాపేసుకుని పడుకున్నాను. రాత్రి అయ్యేసరికి ఆయన నెమ్మదిగా నా దగ్గరకు వచ్చారు. వచ్చి దెబ్బ గట్టిగా తగిలిందా నిమ్మి అన్నారు. కసరత్ చేసిన ఒళ్ళు మీది, మీ దెబ్బ గట్టిగా కాకపోతే నెమ్మదిగా తగులుతుందా అని నేను అన్నాను. మా సాహిత్యం నువ్వు పూర్తిగా చదివితే మీ ఆయన్ని నీ వెనకాలే తిప్పుకుంటావు. పైగా మీ ఆయనకి 40 ఏళ్ల వయసున్నా 20 ఏళ్ల కుర్రాళ్ళ చాకులా ఉంటాడేమో, నీకు క్షణం రెస్ట్ ఇవ్వడు. అయితే రేపే మీ బుక్స్ అన్ని పంపించండి. షూర్ షూర్. తాగాలన్నారుగా పాలు, ఇదిగోండి. అరే సుజా, ఏమిటి ఏమిటిది? ఏమిటి ఏమిటండి, చేయి జారింది, గ్లాసు కింద పడింది, ఏం తప్ప? అలా చూస్తారే, కొడతారా? కొట్టండి, మగుళ్ళకు పెళ్ళాలేగా లోకువా, కొట్టండి. ఈ మాత్రానికి కొట్టడాలు తనడాలు ఎందుకులే, నువ్వు వెళ్ళి పడుకో, నేను ఫైల్ చూస్తాను. ఏమిటి కథ? మీరెప్పుడు నాతో పోట్లాడరే ఉంటండి. పోట్లాట ఎందుకు? అయ్యో రామ, ఎందుకో కందుకు. మన ఇద్దరం పోట్లాడుకోవడం, మీరు చాచి నన్ను లంపకాయ కొట్టడం, నేను ఏడవడం, ఇలాంటివి ఒక్కసారి కూడా జరగవే మన ఇంట్లో. ఓహో, అర్థమైంది. అందుకే నన్న మాట, నువ్వు పాల గ్లాస్ కింద పడేసి కయ్యారి కాలు దువ్వా. అవునండి, ఆ ఈశ్వరుడి దయ వల్ల ఆ విధంగానైనా మన ఇద్దరి మధ్య గొడవ వస్తుందేమోనని. చూడు, భార్యాభర్తలు ఒకరినొకరు అర్థం చేసుకుని అన్యోన్యంగా ఉంటే గొడవలు ఎందుకు వస్తాయి? వస్తే బలి తమాషగా ఉంటుందండి, మీకు తెలియదు. పొట్టాడు రావడం తమాషా? నీకెవరో ఏదో నూరి పోసి ఉంటారు. ఈ పిచ్చి పిచ్చి ఊహలు పెట్టుకోక వెళ్ళి పడుకో, నాకు పని ఉంది.
గుడ్ మార్నింగ్. అదేమిటండి ఇంగ్లీష్ వాళ్ళు పిలుచుకున్నట్లు? అయితే సుప్రభాతం శ్రీమతి గారు. సంతోషించాం గాని, కాఫీ తాగండి శ్రీవారు. ఏమండి శ్రీమతి గారు, ఈ సంవత్సరం కూడా మీ భారత మహిళా మండలి చిల్డ్రన్స్ డే చేస్తుందా? తప్పకుండా, పైగా ప్రతి ఏడులాగా పండగ మన ఇంట్లోనే జరపాలని పట్టుపట్టాను. చూడండి, ఈ పిల్లల పండగ సరదా మీకు తప్ప మిగతా వాళ్ళకు ఉన్నట్లేదే. వాళ్ళకి ఒక్కొక్కళ్ళకి నలుగురు ఐదుగురు పిల్లలున్నారు. బిడ్డలేని మనకి ఈ పండగ ఏడాదికి ఒకేసారి, గాని వాళ్ళకి రోజు పండగే కనుక నా అంత సరదా ఎందుకుంటుంది వాళ్ళకి. నిజంగానే పిల్లలు లేని ఇంటికి, పువ్వులు లేని తోటకి కళాకాంతలు ఉండవు కదండి. సుజా, నీకెన్నోసార్లు చెప్పా, బిడ్డలు లేరని బాధపడేదానికంటే నీకు నచ్చిన బిడ్డలు చూసి ఎవరైనా దత్తత చేసుకోవచ్చు. అలా చేసినా అది తెచ్చిపెట్టుకున్న బంధమే అవుతుంది గాని రక్త సంబంధం కాదుగా. కనీసం మీకు అన్నదమ్ములు ఉండి వాళ్ళకు పిల్లలున్నా బాగుండేది, మన పిల్లల్లాగా చూసుకునేవాళ్ళు. వంశపారంపర్యంగా ఒక బిడ్డే పుట్టాలని మా కుటుంబానికి ఏదో శాపం. మరి నేనేం పాపం చేశాను? ఆ ఒక్క బిడ్డ కూడా కలగ. అయ్యో రామ, అనవసరంగా మిమ్మల్ని బాధ పెట్టినట్లు ఉన్నాను. ఇదిగో సత్యమూర్తి, ఆ హిండి పేపర్ ఇలా పట్టురా. మీరు పేపర్ చూస్తుండండి, నేను టిఫిన్ రెడీ చేయమని తాతారావుతో చెప్తాను. ఏమిటి హిందు పేపర్ తెమ్మంటే ఈనాడు తీసుకొచ్చా? వేళ కొడమా, వినిపించలేదా? నన్ను అడిగితే రెండిట్లో ఏ ఒక్కడైనా కావచ్చు, లేక రెండు కావచ్చు, లేకపోతే చెప్పిన పని ఎందుకు చేయడమ్మా? ఏరా, నిన్ననే పనులు చేరావు, ఇవాళ పొగరకిందా? అది కాదమ్మగారు, నాకు ఇంగ్లీష్ చదవడం. అయ్యో రామ, చూసారండి ఏబిసిడీలు కూడా రాని వాడిని మన ఇంటికి పంపారు అన్నయ్య గారు. సుజా, సెక్రటరీ పోస్ట్ కాదుగా వాడు వచ్చింది ఇంగ్లీష్ తెలియడానికి, ఇంగ్లీష్ రాదు అని నిజం చెప్పాడు, అందుకు మనం మెచ్చుకోవాలి. సరేలేండి, పొరపాటు చేస్తే మెచ్చుకోవాలా? మీరు మరీ చెప్తారు. శంకరయ్య గారు, వాడిని నాలుగు ఇంగ్లీష్ మొక్కలు నేర్చుకోమని చెప్పండి. చెప్తాం. ఏరా, నీకు పని లేకపోయినా అక్కడ నుంచి అయ్యగారు కాలా గుడ్లు కోపలేక చూస్తున్నావు ఏంటి? అయ్యగారు గుళ్ళో ఉన్న దేవుళ్ళు అనిపిస్తున్నారు, అలా చూస్తూనే ఉండాలనిపిస్తుందండి. నన్ను అడిగితే నువ్వు పెద్ద కాక మాస్టర్ నాకు అనిపిస్తుంది, గుడి గోపురాలన్నీ అయ్యగారు శంకనెక్కుదాం అనుకుంటున్నావా? అబ్బాయి, అదేం లేదండి గుమాస్త గారు, ఇందాక ఆయన పిల్లలు లేరని బాధపడుతుంటే నాకు భలే ఏడుపు వచ్చిందండి. నీకు ఏడుపు వస్తే ఎవరికి నష్టం లేదు, కానీ చూడు పెద్దవాళ్ళు మాట్లాడేటప్పుడు ఆ చుట్టుపక్కల గాడి చెవులు వేసుకుని నక్కలేదు పచ్చారకూడదు, చాలా తప్పు. ఇలాంటి తప్పులు చేస్తేనే ఉద్యోగం శంకనకి పోద్ది. ఇంకెప్పుడు అలా చేయనండి గుమస్త బాబు. అయ్యగారి బట్టలు రే పిల్లగాడిద, ఈ బట్టలు తీసుకెళ్లి అయ్యగారు బీరువాలో పెట్టి ఆ మాసిన బట్టలన్నీ ఉతకడానికి. అలాగేనండి. బావా ఇంత పాద్ది, ఇంకా బీరువాలో దాచడం ఏంటి? సత్యమూర్తి, ఏమిటి ఏమిటది, నీకు బుద్ధి లేదు? ఈ స్వెట్టర్ ఇలా పారేశావేరా? అది మాసిపోయిందని పాతని. పాతది అనుకుంటున్నావే తప్ప దీని విలువ నీకేం తెలుసురా? తెలుసండి, ఎందుకంటే మా అమ్మ బతికున్నప్పుడు అలాంటి స్వెట్టర్లే అల్లేది. మా మామయ్య బజార్లో అమ్మి వచ్చేవాడు, ఖరీదు ఎక్కువేనండి. నే అనే విలువ ఏమిటో నీకు, నా జీవితంలో అపురూపమైన ఆ కాలానికి ఖరీదు కట్టగలి. అదేరా, అదే తీరు. ఏమిటి మళ్ళీ ఏమైనా పొరపాటు చేశాడా సత్యమూర్తి? అబ్బే అదే లే సుజా, కొత్తవాడు కదా, బట్టలు ఏవి ఎక్కడ సర్ది పెట్టాలో సరిగ్గా చెబుతున్నాను. రై తీసుకెళ్ళి. రంగనమావా, రంగనమావా, కూర్చో బాబు, ఇప్పుడే వస్తాను. అలాగే మావా. ఎవరు నువ్వు? కనబడడం లేదు, కుర్రాణ్ణి. కూత జోరుగానే ఉంది, ఏమిటి ఇలా వచ్చావు? కొంపది చేతికి దొరికితే పడుకుని పారిపోదావనా? ఆ దొంగ బుద్ధి నా రక్తంలోనే లేదు. నీ వాలకం చూస్తుంటే పాలు పోయడానికి వచ్చి ఎవరూ చూడకపోతే ఏదైనా లాగించేసే బుద్ధి నీకే ఉన్నట్టుంది. మర్యాదగా పాలు అక్కడ పెట్టి తోక ముడుచుకో. నన్ను ఎవరు అనుకుంటున్నావు? చూస్తూనే తెలుస్తోంది పాల పిల్లవని. మా ఇంటికి వచ్చి నన్నే పాల పిల్ల పెరుగు పిల్ల అంటావా? గౌరీ గౌరీ గౌరీ, అతని మీద యుద్ధానికి వెళ్తావేమిటి? ఈ అబ్బాయి నేనే రమ్మన్నాను.
మరి ఆ మాట చెప్పడేంతను? నువ్వు చెప్పనిస్తేగా సత్యమూర్తి. మా అమ్మాయి గౌరీ. అమ్మా గౌరీ, సత్యమూర్తికి ఇంగ్లీష్ పేపర్ల పేర్లని అర్థమయ్యేది చెప్పమ్మా. సత్యం, ఇవన్నీ అమ్మాయి నేర్పిస్తుంది. బిఏ చదువుతుందయ్యా? బిఏ? అవును బాబు, ఇదంతా సుజాతమ్మ గారి చదివే. గౌరీని తన సొంత బిడ్డలా అభిమానిస్తూ తనే చదివిస్తుంది. సుజాతమ్మ గారి మాట కటువైనా మనసు వెన్నని ముందే అనుకున్నాను. నిజమే బాబు, ఆ దంపతులు మంచితనానికి మారు రూపాలు. ఆ టైం అయింది, వస్తానమ్మా. అలాగే నానా. నాకు ఇవాళ కాలేజ్ లేదు, రండి నేర్పిస్తాను. ఏమండి, రాగానే మీరెవరో తెలియక తప్పుగా మాట్లాడాను, మన్నించండి. దాందే ఉందండి, నేను అలాగే మాట్లాడానుగా, మాటకి మాట చెల్లు. ఏమండి, తెలియక అడుగుతున్నాను, హిందూ అని ఒక పేపరు, ముస్లిం అని ఒక పేపరు, ఇవన్నీ ఇంగ్లీషా? ముస్లిం అని ఒక పేపర్ లేదండి, హిందూ అని ఒక పేపరు, దాని పేరు. ముందు ఏబీసీలు నేర్పిస్తాను, ఆ పలకలు ఇవ్వండి. తీయగా నీకు ఒకటి ఇవ్వనా? ఏమిటది? ఇస్తా. లడ్డూలంటే నీకెంతో ఇష్టమని నా చేత్తో స్వయంగా చేశాను, తినమా. తొందరగా వచ్చేసే ఆ లడ్డూలన్నీ నువ్వే తిందు గాని, నీకోసమే చేశాను. రే తాతబాయ్, ఏటి తెగులు తగిన కోళ్ళగా ఇలా 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 కొట్టుకున్నావు? ఏంటి తెగులు రావడం? నాకు కాదు కుమస్తాబాయ్, అలవేలకు వచ్చింది. అలవేలుగా? అదేంటి అది, ఏమొచ్చింది? ఆ కుర్రవదవ మీద మోసపడిపోతుంది, జాగ్రత్త పడకపోతే ఏడవలసింది. ఏమిటి ఏమిటి ఏమిటి, ఆ పకోడీ పొట్లం గాడి మీద నా మిఠాయి పొట్లం మోసపడిపోతుందా? అమ్మో, ఇంకొన్నాళ్ళు వాడి కొంపలు ఉంటే నా కొంప కొల్లేరే. ఇస్తా ఇస్తా. ఏమిటి అంత శ్రద్ధగా రాస్తున్నావు? తెలుగు రాయడం బాగా వచ్చేసింది, అందుకని మొట్టమొదటిగా మా అమ్మకి చిన్న ఉత్తరం రాశాను. ఏది చూడని? ప్రియమైన అమ్మకు, నీకు మాట ఇచ్చినట్టే ఈనాటి వరకు అబద్ధం చెప్పలేదు, ఇక ఏనాడు అబద్ధం చెప్పను. ఇట్లు సత్యమూర్తి, మీ అమ్మ పెట్టిన పేరు నిలబెట్టుకుంటున్నావు అన్నమాట. అది సరే, ఈ ఉత్తరాన్ని స్వర్గానికి పోస్ట్ చేయడం కుదరదుగా. దానికే ఉంది, నా దగ్గరున్న మా అమ్మ ఫోటో కంటించేస్తా. కరెక్ట్. ఇక త్వరలో ఇంగ్లీష్లో కూడా లెటర్ రాయడం రావాలి నీకు. ఏమిటి అలా చూస్తున్నావు? చెబితే కోపడతావు, కోపడకూడదు మరి. చెప్పు. ఈరోజు నువ్వు చాలా అందంగా కనిపిస్తున్నావు. చెప్పు, నీకేం తెలీదు నా గురించి, నా ముందే అలా చెప్పచ్చా? పోనీ, మీ నాన్నగారి ముందు చెప్పనా? ఇంకా నయ్యం, ఊళ్ళో వాళ్ళందరినీ పోగేసి వాళ్ళందరి ముందు చెప్తానలేదు. చెప్పేది నిజమైనప్పుడు ఎవరి దగ్గర అయితేనే భయమా? అలాంటి నిజాలు ఎవ్వరికి చెప్పకూడదు. మరి మనసులోనే దాచుకోవాలి. ఒక బుధవారం ఒక పుల్లెమ్మ కలలా కలిసి వచ్చింది, ఒక గురువారం ఆ చిలకమ్మ కథలెన్నో చెప్పింది. అళమ్మ ఎంత కన్నదో బోలమ్మ ఎంత గొప్పదో, అరే అళమ్మ ఎంత కన్నదో బోలమ్మ ఎంత గొప్పదో. Thank you.
ఒకటే ఒకటే కలుపు అది ఎంతవుతుందో తెలుపు, ఒకటే ఒకటే కలుపు అది ఎంతవుతుందో తెలుపు. కూడిక చేస్తే రెండు పక పక్కన రాస్తే పదకొండు, కూడిక చేస్తే రెండు పక పక్కన రాస్తే పదకొండు. తప్పు 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 అది ఎట్లా చెప్పు చెప్పు. ఆ చూపు ఎంత చక్కనా, ఆ నవ్వు ఎంత చలన, ఆ చూపు ఎంత చక్కనా, ఆ నవ్వు ఎంత చలన. ఒక బుధవారం ఒక బుల్లాడు మా ఇంటికి వచ్చాడు, అరే ఒక బుధవారం ఒక బుల్లెమ్మ కలలా కలిసి వచ్చింది. మనసే విప్పి చెప్పేవు ప్రేమల చదువు, తీయని మనసే విప్పి చెప్పేవు ప్రేమల చదువు. చల్లని మాటలు చెప్పి కలిపేవు నాతో చనువు, చల్లని మాటలు చెప్పి కలిపేవు నాతో చనువు. నేనా 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 మరి నేనా 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 చిలిపితనానికి నాతో శ్రీకారం చుట్టించావు, చిరునవ్వులతో నాలో మమకారం రెట్టించావు. ఆ మాటలు ఎంత తీయను ఒక బుధవారం ఒక బుల్లెమ్మ కలనా కలిసి వచ్చింది, ఒక గురువారం ఆ చిలకమ్మ కథలన్నో చెప్పింది. అలమ్మ ఎట్ట కన్నదో ఓలమ్మ ఎంత గొప్పదో, అలమ్మ ఎట్ట కన్నదో ఓలమ్మ ఎంత గొప్పదో. ఒక బుధవారం ఒక బుల్లాడు మా ఇంటికి వచ్చాడు, ఒక గురువారం ఆ చిల్లాడు నాకంటికి నచ్చాడు. అలమ్మ ఎట్ట కన్నదో ఓలమ్మ ఎంత గొప్పదో, అలమ్మ సత్యం, నువ్వు గౌరీ పార్క్ లో ఏం చేస్తున్నారు? పాఠం నేర్చుకుంటున్నానమ్మా. ఏమిటి పాఠం నేర్చుకుంటున్నావా? అబద్ధాలు చెప్పడం ఎప్పటి నుంచి నేర్చుకున్నావు? లేదమ్మ గారు, నిజమే. ఆ రోజు మీరు చదువుకోమని కోపడ్డారు కదా, అందుకే గౌరీ దగ్గరికి వెళ్ళి. చాలే, నువ్వు వేసే విధ వేషాలకి నేనే కారణం అంటావా? చూడు, నువ్వు ఇంట్లో పనివాడివి, గౌరీ ఎవరో తెలుసా? నా కూతురు లాంటిది. ఆమెని పెద్ద ఆఫీసర్కిచ్చి పెళ్లి చేయాలని నా ఆశ. హెచ్చు తగ్గులు మర్చిపోయి గౌరీతో అర్థమీరి ప్రవర్తిస్తే నేను ఊరుకునేది లేదు. చదువున చదువులు చాలు గాని ఇవాళ నుంచి గౌరీని కలుసుకోవడానికి వీల్లేదు. అర్థమైందా? వెళ్ళు. అమ్మా, గౌరీ చాలా మంచి పిల్ల, తన సహాయం వల్లనే నేను నీకు ఉత్తరం రాయగలిగా. నువ్వెక్కడున్నా నాకు నీ దీవెనలు కావాలమ్మా. నాతరావు గాడు వస్తా గారు, నా పేరులో గాడు గీడు ఏం లేదు. గిన్నెకి ఒక ఏదో టంగ్ క్లిప్ అమ్మా, 300 ఇవ్వండి. తాతారావు, ఈ మధ్య కూరల్లో కారం ఎక్కువ వేస్తున్నావు, జాగ్రత్త. ఇష్టం అమ్మగారు. అయ్యగారు, ఈ రోజుల్లో కరువులు పెరిగాయి, ధరలు పెరిగాయి, ఈ దేశంలో సమస్యలు పెరిగాయి, శంకరయ్య గారు వయస్సు పెరిగింది, పరిలో పరిగా నా జీతం కూడా. వచ్చే మాసం నుంచి 100 రూపాయలు ఎక్కువ తీసుకో. సంతోషం బాబు గారు, సంతోషం. ఇప్పుడు ఇచ్చేదే వేస్ట్, ఇంకా ఉంది ఎందుకండి ఈ దండగా. కుమారి అలివేలు మంగత యారు. అయ్యి బాబోయ్, అంత ఆగవెందుకులేండి, నా పేరు ఎప్పుడు అయిపోయింది. ఊర్ని నన్ను పిలిచేటప్పుడు గాడు గీడి అని పిలుస్తున్నాడు, దాన్ని పిలిచేటప్పుడు మాత్రం కుమారి దేవి అని వయ్యోరంగా పిలుస్తున్నాడు. చెప్పుతా చెప్పుతో చెప్తా. 200 ఇవ్వండి అమ్మా. సత్యమూర్తి, 150 ఇవ్వండి అమ్మా. అదేమిటయ్యా, మొదటి నెల జీతం తీసుకుని కన్నీళ్ళు పెట్టుకుంటావేంటి? తొలి సంపాదన అందుకుని అమ్మా నాన్నల దీవెనలు పొంది అదృష్టం లేనివాణమ్మా. అందుకే మీరు అయ్యగారు నన్ను దీవించాలమ్మా. ఈ డబ్బు కంటే
నీ దీవెనలే నాకెక్కువ. సత్యం, నువ్వు కలకాలం ఇలాగే ఈ ఇంట్లోనే మా కళ్ళ ముందే ఉండాలి బాబు. అత్తయ్య, మామయ్య, ఏంట్రా సత్యం? ఏమిట్రా ఎన్ని రోజులు కనిపించడం మానేశావు? ఏమిటి ఇవన్నీ? అత్తయ్య ఇదిగో నీకు చీర, మామయ్య నీకు పంచలు సార్. విన్నావుటే, నిన్నటి వరకు వీడు కనిపించలేదని, వాడికి మనం ఎక్కడ గుర్తుంటామని ఒకటే బాధపడేదాన్ని. ఇప్పుడు అర్థమైందా వాడికి మనం అంటే ఎంత అభిమానమో? అయినా నువ్వు మాకు బట్టలు పెట్టలేవిట్రా? నిన్న నాకు జీతం ఇచ్చారు, నా మొదటి సంపాదనతో మీకు బట్టలు తెచ్చాను. నన్ను ఆశీర్వదించండి మామయ్య. నాగన్న, నీ మొదటి జీతంతో నువ్వు కొనుక్కోకుండా మాకు తెచ్చావా నాయన? అత్తయ్య, డబ్బు పెట్టి కొనకుండా దొరికి మీ మమతాభిమానం ఉన్నది. నాకంతకంటే ఏం కావాలి చెప్పు బాబు. ఏమండి చూసారా, వాడి తల్లి బ్రతుకుంటే కొడుకు ఇలా ప్రయోజకుడయ్యి చీర తెచ్చినందుకు ఎంత పొంగిపోయేదో అమాయకురాలు. అత్తయ్య, అమ్మ లేని లోటు తీర్చిన మనిషి కనుక నువ్వు ఆ చీర కట్టుకుని ఆనందపడితే నాకు మా అమ్మ ఆనందించినట్టే ఉంటుంది. అల్వేల్, అల్వేల్, నిన్ను నేను అరికాలు నుంచి రెండు తిత్తి వరకు ప్రేమిస్తున్నాను. అందుకే నీ చెప్పులతో నా పూజ మొదలు పెడుతున్నాను. ఓం ఓం అలమేలాయన మహ, ఓం ఓం నా కాబోయే భార్య అయిన మహ, ఓం ఓం మా వంశం ఎలాగైనా వృద్ధి కావాలైన మహ, ఓం నీ కాళ్ళని అలంకరించే గురుసాయన మహ. మా అమ్మ ఫోటో ఇక్కడ ఉండాలి. ఏమైంది? ఏ కాకి ఎత్తుకుపోయిందో, ఏ కుక్క తెలిసిందో నాకేం తెలుసు. నిజం చెప్పు, మా అమ్మ ఫోటో ఇక్కడి నుంచి తీసేసి దరిద్రం చెప్పులు ఇక్కడ పెట్టింది ఎవరు? పండు రాడగొడతాను, నేను చూసి దరిద్రమంటున్నావు. ఇవి మహాలక్ష్మి చెప్పులు. మర్యాదగా మా అమ్మ ఫోటో ఎక్కడ ఉందో చెప్పు. ఏ చెత్త ముట్టలోనో పంట కుప్పలోనో పండు ఉంటుంది, పోయి వెనుకపో. చెత్త కుప్పలు మరి మీ అమ్మ ఫోటో గాలి గోపురం మీద ఉంటుందా? ప్రభా, మా అమ్మ ఫోటోని చెత్తకుంటే ఎవరా పారేసింది? నీకు ఒక అమ్మ, ఆవిడకు ఒక ఫోటో, దానికి ఒక ఫ్రేమ్. ఏట్రావు, నేనే పారేశాను. అంటే మా అమ్మ ఫోటో చెత్తకుండిలో పారేస్తావరా? మీద పట్టాలంటే తోలు ఉడిసేస్తాను. చూడండి కుమార్ సారు, మన అలవెల్ని నోటుకొచ్చినట్టు తిడుతున్నాడు. ఎంత ధైర్యంగా కొట్టంగా నీకు? చూడండి, మన అలవేలు చెప్పులు కంటే వీడమ్మ ఫోటో గొప్పదట. బాబేవిడ తెలియదు గాని అమ్మ పెద్ద దేవతలంటూ మాట్లాడుతున్నాడు. మీ అసలు అన్నం తిన నోడు కావరా? అసలు మీరు మనుషులే కాదు, మా అమ్మకు అవమానం జరిగిన చోట ఒక్క క్షణం కూడా ఉండను. ఏమిటి సత్యం, ఎక్కడికి వెళ్తున్నావు? పని మనిషి వెళ్ళిపోతున్నాను బాబు గారు, నన్ను మన్నించు. ఎక్కడికి ఎవరినట్టుండి బాబు గారు? మీకు తెలుసు నాన్నెవరో తెలియదు నాకు, మా అమ్మే దైవం. మా అమ్మ నాకు దూరమైన రోజు ఆ ఫోటోకు దండం పెట్టుకోవడం నాకు అలవాటు. అలాంటి మా అమ్మ ఫోటోని తాతారావు తీసేసి ఎంగిలాగులాగా చెత్తకుండీలో పారేశాడు. పైగా మా అమ్మ నోటికొచ్చినట్టు మాట్లాడాడు. ఆ రోజు మీరు 10 మంది ఏం వాగినా పట్టించుకోవద్దు అన్నారు, అందుకే వాడిని వదిలేశాను. లేదంటే వాడిని నరికేద్దును. చూడు బాబు, నేను ఆ తాతారావుని పిలిచి చివాట్లు పెడతాను, నువ్వు లోపలికి పద. వద్దు బాబు, మరోసారి ఇలా జరిగితే కోపం ఒప్పుకోలేక నేను ఏ దారుణమైనా చేస్తే మిమ్మల్ని బాధ పెట్టిన వాడిని అవుతాను. నన్ను వెళ్ళనివ్వండి. ఆగు, నువ్వు నా మాట వినవా? నా మాట అంటే నీకు విలువ లేదా? ఉంది బాబు గారు, నేను మీ మాటకి ఎంతో విలువిస్తాను, కానీ మా అమ్మ అంటే అంతకంటే ఎక్కువ గౌరవిస్తాను. నీ తల్లి పట్ల నీకున్న ప్రేమ గౌరవం చూస్తుంటే నిన్ను గన్న తల్లిదండ్రులు ఎంతో అదృష్టవంతులు అనిపిస్తుంది. చూడు, నీకు జీతమిచ్చే యజమానిగా కాకుండా నిన్ను అభిమానించే ఆత్మీయుడిగా చెప్తున్నా. పద, నా మాట విను, లోపలికి వెళ్ళు. ఎందుకు సత్యం అలా ఉన్నాడు? ఏం లేదురా, అతని అమ్మ ఫోటో ఆ తాతారావు గారు చెత్తగుండీలో పారేశాట, అందుకని పని మానేసి వెళ్ళిపోతాను అంటున్నాడు. బాగుందిరా, చాలా బాగుంది. సాధారణంగా పనివాళ్ళు జీతం చాలేదనో బోనస్ ఇవ్వలేదనో పని మానేస్తుంటారు, వీడు అమ్మ కారణంగా అన్ని వదిలిపెట్టుకుని వెళ్ళిపోతున్నాడు అనమాట. మొత్తానికి వీడు నీ జాతి వాళ్ళగా ఉన్నాడు. ఏమిట్రా నువ్వు అనేది? అదేరా, నువ్వు మీ నాన్న కారణంగానే కదా ప్రేమ సుఖం ఆనందం అన్ని వదులుకున్నావు. నార్మో ఇరా రాస్కెల్, అవన్నీ ఎందుకు కానీ? వాడికి నచ్చ చెప్పి లోపలికి పంపించు. అలాగే. సత్యం, నీలాంటి బిడ్డను కన్నందుకు మీ అమ్మకి చేతులెత్తి దండం పెట్టచ్చు. ఇదేనా ఆమె ఫోటో? అవును డాక్టర్ బాబు. ఇది పేరు? మళ్ళీ
విధి ఇంత విచిత్రమైన నాటకం ఆడుతుందని ఈనాడే తెలుసుకుంది. ఏమిటి పాపం మీరనేది? ఏం లేదు, చేరవలసిన చోటుకే నిన్ను చేర్చాను. అదంతా ఒక కథ బాబు, అసలు మళ్ళీ మాకు ఏమీ కాదు. ఓసారి నేను నా భార్య బంధువుల ఇంటికి వెళ్ళి రైల్లో తిరిగి వస్తున్నాం. రైలు కదిలే క్షణంలో ఒళ్ళంతా కాలిపోయి గాయాలతో ఉన్న మళ్ళీ నన్ను రక్షించండి ఏడుస్తూ మా పెట్టెలోకి ఎక్కింది. నా భార్య ఒడిలో స్పృహ తప్పి పడిపోయింది. జాలిపట్టి ఇక్కడికి తీసుకొచ్చి మందులు ఇప్పించాం. తనకు నానేవాళ్ళు లేరని, తను నెల తప్పేనని ఆశ్రయం ఇమ్మని అడిగింది. తోబుట్టులా కనిపించే ఆమెని కాదు పమ్మలేకపోయాను. ఆమె మాతోనే ఉంటూ స్వెట్టర్లు అల్లి ఇచ్చేది. నేను వాటి నమ్మి డబ్బు తెస్తుండేవాడిని. కొంతకాలానికి సత్యం పుట్టాడు. ఎన్ని విధాల ఎన్ని సార్లు అడిగినా వాడి తండ్రి ఎవరో చెప్పేది కాదు. వాడికి 7 ఏళ్ళు వచ్చాక ఆమె కన్ను మూసింది. ఆమె గతం ఏమిటో, ఆమెను తల్లించేసిన మనిషి ఎవరో రహస్యంగానే ఉంచి మళ్ళీ వెళ్ళిపోయింది బాబు. హలో మిస్టర్ రాజేష్, కంగ్రాచులేషన్స్. మీ భార్యాభర్తలిద్దరికి నా హృదయపూర్వక శుభాకాంక్షలు. బాగోలేక పెద్ద మనుషులు తాగితే అది కల్చర్, పేదవాళ్ళు తాగితే అదే క్రైమ్. మందైనా మనసైనా పేదవాళ్ళు అందుకుంటే అది మహాపాపం. మనం పెద్ద మనుషులు, తప్పేం లేదు. తాగండి తాగండి. ఒరే బాబు సత్యం, నువ్వేమిట్లా ట్రే పట్టుకుని డ్రింకులు అందించడం? అది విసిరి అవతల పారేసి ఆ కుర్చీలో కాలు మీద కాలేసుకుని దర్జాగా కూర్చో. ఆ హక్కు అధికారం నీకుంది. ఏమిట్రా, హక్కు వాడికి ఉంది, అధికారం వాడికి ఉందలే. ఓ యు ఓల్డ్ మ్యాన్, మై డియర్ పూర్ ఓల్డ్ మ్యాన్, విధి చేతుల్లో నువ్వు ఓడిపో. ఆ సంగతి తెలుసుకోకుండానే వెళ్ళిపోయావు. మొగ్గ వేయకుండా మళ్ళీ తీగని బుగ్గి చేశావు, కానీ ఆ మొగ్గ పువ్వు అయి వచ్చి నీ ఇంట్లోనే ఉంది. ఏమిట్రా పిచ్చివాకుడు? పిచ్చివాకుడు కాదురా నువ్వు. రే బాబు సత్యమూర్తి, నువ్వు వెళ్ళరు. రే ముందు వాడిని కుర్చీలో కూర్చోబెట్టు. ఏమిట్రా అలా చూస్తా, వాడిని కుర్చీలో కూర్చోబెట్టు. ఏమిట్రా నువ్వు తప్ప తాగి? అవునురా, నేను తాగి వచ్చాను, వీళ్ళందరూ వచ్చి తాగుతున్నారు అంతే. రే లోకంలో నిజం చెప్పే వాళ్ళు ఇద్దరే ఉన్నారు, ఒకడు పసివాడు, రెండోది తాగుబోతువాడు. నేనిప్పుడు నీకు ఒక నిజం చెప్పబోతున్నాను. నీకు కోపం రావచ్చు, ఎందుకంటే అబద్ధాల్లో బతికే పెద్ద మనుషులకి నిజం ఒక బద్ధ శత్రు. చాలే ఆపని బాగు. రే మీ ఇద్దరికి పెళ్ళై దాదాపు 20 సంవత్సరాలు కావస్తుంది కదా. పిల్ల పాప బాధరబంది ఏది లేని సంవత్సరం. హ్యాపీ లైఫ్, కంగ్రాచులేషన్స్. శూన్యమైన సంసారంలో ఏ అనుభూతులు ఎరగకుండా 20 సంవత్సరాల పాటు భార్యాభర్తలుగా నటించిన మీ ఇద్దరికి నా హార్టీ కంగ్రాచులేషన్స్. వెళ్ళి వాళ్ళందరికీ భోజనాలు ఏర్పాటు చేయి, నేను వీళ్ళు తీసుకెళ్ళి గదిలో. అలా వీల్లేదు సుజాత, నువ్వు కూడా ఇక్కడే. నేను చెప్పదలుచుకున్న రహస్యం వీళ్ళందరి ముందే చెప్పాలి, వీళ్ళందరూ వినాలి. రారా నువ్వు. నేను ఇక్కడే చెప్పాలి. నేను తాగి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నానైనా ఒంటరిగా పైకి తీసుకొచ్చావు, లేకపోతే నేను చెప్పేది ఎవరు వినకూడదనే. ఒరేయ్ నువ్వు నోరు మూసుకుని పడుకుంటావా? నేను అనుకున్నది చెప్పే వరకు నోరు మూసుకోను. స్నేహితుడు చెప్పినా సరే, దేవుడు చెప్పినా సరే, నోరు మూసుకోను మూసుకోను మూసుకోను. ఒరేయ్ ఒరేయ్ ఏమిటా కేకలు? అసలే గుండె నొప్పి ఉన్నవాడివి, అంత తాగితే ఎట్లాగరా? తాగితే ఆగిపోయేది గుండె కదరా. నా గుండెల్లో ఉండే మళ్ళీ పోయిన తర్వాత ఈ గుండె ఆగిపోతేనే మనిషి ఆగిపోతేనే. ఒరేయ్ గోపా ఏమిటా నువ్వు అనేది? మళ్ళీ నీ గుండెల్లో ఉండడం ఏమిట్రా? నేను ఆమెను ప్రేమించాను. ప్రేమించడం వరం అయితే ప్రేమించబడడం అదృష్టం. నేను ఆమెను ప్రేమించాను, నువ్వు ఆమె చేత ప్రేమించబడ్డావు. నువ్వు ఆమె మెళ్ళో మూడు ముళ్ళు వేసిన క్షణంలోనే నా మనసు నీ బ్రతుకుని చీకటి చేసి ఆమె వెళ్ళిపోయింది. ఈ సంగతి నాకు అప్పుడే ఎందుకు చెప్పలేదురా? చెప్తే ఏం చేసేవాడివిరా? నా మనసును చంపుకుని మళ్ళీ నీదాన్ని చేసేవాడి. నువ్వు సుఖంగా బ్రతికేట్టు చేసావు. నమ్ముకున్న ఆడదాన్నే కాపాడలేని వాడివి. నేను సుఖంగా ఉండేట్టు నువ్వేం చేయగలవురా? నువ్వు పిరికివాడివిరా, నువ్వు స్వార్థపడువిరా. అయ్యగారు వచ్చిన వాళ్ళంతా భోజనాల దగ్గర నీకోసం ఎదురు చూస్తున్నా. నేను వస్తాను, వెళ్ళు. రే బాబు సత్యం, బాగు బాబు. రే రాజేష్, నిన్ను నమ్ముకున్న వాళ్ళు ఏమయ్యారు? వాళ్ళ బ్రతుకులు ఎలా ముగిశాయో, వాళ్ళు ఏం మిగిల్చిపోయారో ఆరా తీసి తెలుసుకోలేదు. నువ్వు నిజంగా స్వార్థపడువేరా? మన మాటల మధ్య వాడేదిరా సత్యం, వెళ్ళు. లేదు లేదు, వాడు ఇక్కడే ఉండ. ఆ రోజున గుడిసె తగలబడిపోయినప్పుడు నువ్వు మంటల్నే చూసావు.
ఆ మంటలు వెనక మిగిలిపోయిన నిజమేమిటో నీకు తెలియదురా? అరే ఫూల్, ఇవన్నీ వాడు వినడం ఎందురా? సజ్జను వెళ్ళు. లేదు లేదు, ఇక్కడే ఉండు. అరే నేను చెప్తాను వెళ్ళు. లేదు సజ్జను, ఇక్కడే ఉండు. అరే వెళ్ళరా అంటే వెళ్ళు. వాడు ఇక్కడే ఉండవురా, నేను చెప్పేది వాడికి నాడు రా. సత్యం సత్యం. ఏమైందా? ఒరే రాజు, నేను నానే వాళ్ళు లేనివాణ్ణి రాని. నాకున్నదల్లా నువ్వు ఒక్కడే. నేను పోయిన తర్వాత నాకు తలకొని నువ్వే పెట్టాలి. లోపా, ఒకప్పుడు నువ్వు నవ్వుతూ అన్న మాటలు ఈనాడు నిజం. నువ్వు కోరినట్లే నేనే నీ కొరివి పెట్టాను. నేనే కొని. ఒరే రాజేష్, ఊరుకోరా ఊరుకో. ఒకప్పుడు మా ముగ్గురం కలిసి తిరిగేవాళ్ళం. ఒకడు మనల్ని వదిలిపెట్టి వెళ్ళిపోయాడు. సత్యం. బాబు గారు, నీకు డాక్టర్ అంటే చాలా ఇష్టం కదా? అవును బాబు గారు, దేవుడు లాంటి మీ అండకి నన్ను చేర్చింది డాక్టర్ అయ్యే కదా. అందుకే నాకు ఆయన అంటే ఎంతో భక్తి. ఎందుకోరా, వాడికి కూడా నువ్వు అంటే చాలా ఇష్టం. వాడు చెప్పే ఆఖరి మాట నువ్వు కూడా వినాలని ఎంతో ఆరాధించాలి. ఏమీ చెప్పకుండానే వెళ్ళి. సరే, ఈ డాక్టర్ సామాన్లన్నీ తీసుకెళ్ళి చూడు. ఇది కూడా తీసుకెళ్ళి దగ్గర. స్వెటరు మీరు కదా బాబు గారు? నాదేరా, పర్వాలేదు, నీ దగ్గర ఇచ్చు. ఏమిటి సత్యం, నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు? వంట గదిలో పని చూడక ఏమిటది? అది కాదు అమ్మగారు, అయ్యగారు. అది కాదు సూజ, వాడు స్వెటర్ తీసుకొచ్చి ఇక్కడ పెట్టబోతున్నాడు, పట్టుకుపోరా అని చెప్పాను. ఇవాళ వాడు స్వెటర్ ఇక్కడ పెట్టబోతున్నాడు, మనం అలసిస్తే రేపు వాడు మక్క మనసు మీద పెడతాడు. ఆయన పని వెదవని పరిధిలో ఉంచక నెత్తికెక్కించుకుంటారు. ఎందుకండి సుజ, పాపం అనాథ కురాడు, వాడి మీద ఎందుకు కోపం? అభిమానించలేకపోవచ్చు, కానీ కాస్త జాలిపడ్డవైనా నేర్చుకో. కూలికి పనిచేసేవాడు కోసం నా అలవాట్లు మార్చుకోవాలా? నాకేం కర్మ? నువ్వు వెళ్ళు. ఏమి సత్యం, ఈ మధ్య కనిపించట్లేదు? అమ్మగారు కలవద్దన్నారు. ఓహో, అర్థమైంది. నన్ను పెంచడం వల్ల, నిన్న ఆ ఇంట్లో ఉంచడం వల్ల మనిద్దరి మీద పూర్తి అధికారం తండేననుకుంటోంది పాపం. అచ్చరే, ఈ స్వెటర్ ఫోటో తెచ్చావేమిటి? ఒకటి నాకు ప్రాణం, మరొకటి అయ్యగారికి ప్రాణం. ఈ రెండు నువ్వు దాచాలి గౌరీ. అంటే ఈ స్వెటర్ అంకుల్దా? అవును గౌరీ. ఒకరోజు ఈ స్వెటర్ మాసిపోయిందని బయటపడేస్తే దాని విలువ నీకేం తెలుసురా? ఇది నా ప్రాణం లాంటిదంటూ దాచుకున్నారు. మళ్ళీ ఇవాళ నన్ను పిలిచి ఇది నా దగ్గర దాచుకున్నారు. ఏమిటి? అవును, సరిగ్గా ఆ సమయానికి అమ్మగారు వచ్చారు. గబుక్కున అయ్యగారు మాట మార్చేసి, నీ స్వెటర్ ఇక్కడెందుకు పెట్టావరా, పట్టుకుపో అన్నారు. అంత పెద్ద ఆయన సొంత పెళ్ళాం దగ్గర ఎందుకు అబద్ధం చెప్పాడో తెలియట్లేదు. పెద్దవాళ్ళ ఇళ్లలో మనిషికి మనిషికి మధ్య ఇలాంటి రహస్యాలు అబద్ధాలు ఎన్నో ఉంటాయి. అవి మనకు తెలిసినా తెలియనట్టు ఊరుకోవడం మంచిది. చూడు, ఈ విషయం నాతో చెప్పినట్టు ఇంకెవరికి చెప్పుకో అన్నట్టు ఈ ఫోటో నా దగ్గర దాచుంచుతాను. ఈ స్వెటర్ నీ దగ్గరే నీ పెట్లో దాచుంచు, ఎందుకంటే రేపు మనసు మారి అయ్యగారు అడిగినా అడగచ్చు కదా. ఏమిటో గౌరీ, నేను అయ్యగారిని అర్థం చేసుకోలేకపోతున్నాను. హలో, అలాగే ఓకే. హలో, ఎవరండి? ఆడిటర్ గారా? ఇప్పుడు మాట్లాడడానికి వీల్లేదు, అయ్యగారు ఫోన్ చేస్తున్నారు, తర్వాత ఫోన్ చేయండి. అదేమిటి సత్యం, నేను మాట్లాడేవాడిగా? ఊరుకోండి, అన్నం తినేటప్పుడైనా కాస్త మనశ్శాంతిగా తినకపోతే ఎలాగండి? పని చేసేటప్పుడు పని ఎంత శ్రద్ధగా చేస్తామో భోజనం చేసే టైంలో భోజనం అంత శ్రద్ధగా చేయాలని మా అమ్మ చెప్పేది. అలాగా, ఎక్కడుందో కానీ చాలా మంచి మాట చెప్పింది రామయ్య. అయ్యగారు, నేను చాలా రోజులుగా చూస్తున్నాను, మీరు ఎప్పుడూ తృప్తిగా భోంచేయరు, ఎందుకని? ఏమిటోరా, ఇష్టంగా తినాలంటే రుచిగల కూరలు ఉండాలిగా.
నా ఆరోగ్యం కోసమని ఉప్పు కారాలు సరిగ్గా లేకుండా వండి పంపిస్తున్నారు మీ అమ్మ. నేను అలాగే ఏదో తింటున్నాను. చూడు, పప్పులో ఉప్పు లేదు, ఏమి లేదు. అయ్యగారు అయ్యగారు, మీకు నచ్చేట్టుగా ఈరోజు రాత్రికి చక్కటి భోజనం నేను వండించి తీసుకురానా? ఓరే, రుచిగల భోజనం కడుపు నిండా పెడతానంటే ఎవరు కాదంటారు. అలాగే తీసుకురా. ఇదిగో, వంకాయలు బాగా లేతగా ఉండాలి. రాత్రికి మా అయ్యగారికి గుత్తి వంకాయ కూర చేసి తీసుకెళ్ళాలి. మంచివి చూసి తూకం వేయి. మంచివే ఇస్తాను బాబు. గురు, అమ్మ పేరెచ్చితే అగ్గిరాముడే కొరణా కొడుకు అడుగు. అవును రోయ్, ఆ రోజు కాఫీ హోటల్ గొడవ దగ్గర నుంచి ఇడు మనకు కనపడలేదు కదూ. ఓ చూపు చూద్దాం, పదండి. రే బచ్చా, ఆగరా. ఎందుకు? ఎందుకేట్రా నీ అబ్బా, ఆ రోజు నా మీద తోకదొక్కిన తాసులాగా లేచావు. ఇవాళ నీ పంబరేపుదాం అనుకుంటున్నా, ఎవడడ్డం వస్తాడో చూస్తా. ఏయ్, మర్యాదగా మాట్లాడు. మర్యాద ఏడ్రా నీ అబ్బా. ఎందుకు ఎత్ర కొడతారు? అడగటానికి నువ్వెవరో బే, అడి బాబువా? బాబునైతే అడగొచ్చు అనుకుంటే బాబే అనుకో. పండి పండి. ఏ ఆగు, ఆడి బొదులు దెబ్బలు నువ్వు తింటావా? తింటానో తినిపిస్తానో చూస్తావా? అంత మొగాడివా, చూస్తే సగం వెంట్రుకలు నెరిసిపోయి ఒక్కటిచ్చానంటే. మన మొగుళ్ళని గుప్పెట్లో పెట్టుకుని మజ్జిగ చేసుకుని మనం ముచ్చట తీర్చుకోవాలంటే వాళ్ళకి అప్పుడప్పుడు మన చేత్తో గోరు ముద్దలు తినిపిస్తూ ఉండాలి. అదే నిర్మల గారు, వంట వాళ్ళు నౌకర్లో ఉంటారుగా, మనందుకు ముద్దలు పెట్టడం? ముద్దులు పెట్టే మనమే ముద్దలు కూడా తినిపించాలమ్మాయ్. మేము రాసిన ఇల్లాలకి 22 చిట్కాలు అనే బుక్కులో వైఫ్ వడ్డింపు అనే చాప్టర్ చదవలేదా? నేను ఇంకా అంతవరకు రాలేదండి. అందులో ఏం రాశారు? భార్య అనేది 4 రోజులకు ఒక్కసారైనా చక్కగా అలంకరించుకోవాలి. కాస్త లోనెక్కుండే జాకెట్ చూసి వేసుకుని పల్సటి చీర కట్టుకోవాలి. వంగితే బయట నిలవకూడదు, జారిపోతూ ఉండాలి. అలాంటి చీర కట్టుకోవాలి. ఆహా, ఆ తర్వాత? అయ్యగారికి మీరెవ్వరు వడ్డించొద్దు అని నౌకర్లకి చెప్పి హస్బెండ్ వచ్చి టేబుల్ దగ్గర కూర్చున్న వెంటనే మెల్లగా మనం వెళ్ళి వడ్డించడం మొదలు పెట్టాలి. అవసరం అనుకుంటే వంట మన చేత్తోనే చేశామనే చిన్న అబద్ధం కూడా తోసేయచ్చు. ఏమిటది అమ్మా? గింజలు తీస్తున్నాను. సరే, ఇవాళ వంట చేసి ఇక్కడే ఉంచే. మీరెవరు అయ్యగారికి వడ్డించక్కర్లేదు, నేనే వడ్డిస్తాను. అర్థమైందా? ఎన్ని రోజులైందమ్మా? ఏమిటయ్యా? చాలా రోజుల నుంచి నాకు అనుమానం, అయ్యగారికి భార్య గారి మీరా లేక చచ్చగాడా అని. వాడిని దూరంగా ఉంచండి, మీరే వడ్డించండి అమ్మా. ఇక్కడ నేను గంజలు తీస్తాను, అక్కడ సత్యం కండి బయటికి తీయాలి. వంకాయ కూర అదిరిపోయిందిరా. సత్యం, ఇంత రుచికర భోజనం తిని ఎన్ని సంవత్సరాలు అయిందో, ఎవర్రా పంట చేసింది మీ అత్తయ్య గారు? అయినా ఇదెక్కడ దరిద్రం అండి. యజమానుల ఇంట్లోంచి పనివాళ్లు పట్టుకెళ్ళడం చూశాను గాని, పనివాళ్ల కొంప నుంచి యజమానులు తెప్పించుకు తినడం ఇప్పుడే చూస్తున్నాను. మీ ఆరోగ్యం కోసం ఉప్పు కారం తగ్గించి నేను చేయిస్తే అది నా తప్పన్నట్టు, నన్ను ఏడిపించడానికి అన్నట్టు ఇలా అడ్డమైన గడ్డి తింటారా? అసలు ఇలా తెచ్చినందుకు వీడిని ఏం చేసినా పాపం లేదు. ఆయన చనువు ఇవ్వటం వల్ల ఇవాళ తిండి పట్టుకొచ్చి పెడుతున్నావు. మంచి రోజు చూసి కొర్రీ పట్టుకొచ్చి పెడతావు. వెళ్ళు. కట్టుకున్న దాన్ని
నా చేతులతోనే వండి వడ్డించాలని ఎంతో ముచ్చటపడ్డాను. వాడెవడో, వాడు పట్టే తిండి తింటారా? ఏం మందు కలిపెట్టాడండి ఇందులో? వాడు మందు కలిపెట్టలేను సూచ, మనసు మమత కలిపెట్టి అందుకే ఇవన్నీ అంత రుచిగా ఉన్నాయి. వాడు నా కడుపు నిండా అన్నం పెట్టాడు, నువ్వు వాడి కడుపు నిండా చివాట్లు పెట్టి పడ్డావు. ఆలోచించుకు, నువ్వేం చేశావో, ఎంత మంచి పని చేశావో ఒక్కసారి ఆలోచించుకు. వాట్ హ్యాపెన్? ఏమో సార్. గుడ్ మార్నింగ్ సార్. ఏమిటి, ఏం జరిగింది? షార్ట్ సర్క్యూట్ అయ్యి ఫ్యూజ్ పోయింది సార్. అంటే అంత అజాగ్రత్తగా పనిచేస్తున్నారు అన్నమాట. జాగ్రత్త జాగ్రత్త. అలాగే సార్. అయ్యగారు భోజనం అక్కడ పెట్టు. నువ్వు వచ్చావే, సత్యమూర్తి ఏమయ్యాడు? ఈ రోజు నుంచి మీ పనులన్నీ నన్నే చూసుకున్నారు అమ్మగారు. పట్టించబట్టారా? నాకు ఆకలిగా లేదు, నువ్వు వెళ్ళు. అదేంటండి, అమ్మగారు స్వయంగా వండి పంపించారండి. ఎవరు వండితే నాకే, నాకు ఆకలిగా లేదని చెప్పాను, వెళ్ళు. కాస్త రుచి చూశారంటే ఆకలి అగ్గి పంటల వచ్చేసి గిన్నెల మీద కలబడిపోయి. హలో మేనేజర్ గారు, ఆ స్టాక్ ఫైల్ ఎలా తీసుకురండి, అర్జెంట్. మేనేజర్ గారు, మన స్టాక్ పొజిషన్ చూస్తే ఈ సరుకు మనం పంపించే స్థితిలో ఉన్నట్లేమే ఈ మాసంలో. హలో, రాజేష్ స్పీకింగ్. నేనేనండి, భోంచేశారా? ఎందుకు అలా అడుగుతున్నావు? ఏం లేదండి, మీకు నచ్చేటట్టుగా ఉప్పు కారం బాగా వేసి నేనే చేశాను. కూరలు ఎలా ఉన్నాయి? బాగున్నాయి, చాలా బాగున్నాయి. అది కనుక్కుందామని ఫోన్ చేశాను. ఇంతకాలానికి నా వంట మెచ్చుకున్నందుకు చాలా సంతోషం అండి. ఉంటాను. ఏంటి తాతారావు, ఇలారా ఎందుకు అడుస్తున్నా? మాకు తిండి పెట్టే అయ్యగారు తిండి తినకపోతే మాకు బాధగా ఉంటుంది అబ్బగారు. ఏమిటి నువ్వు అనేది? అదే రండి, నేను క్యారేజ్ పెట్టుకెళ్ళానండి, పోరా, నేను తినను, పోరాంటే పోరా అన్నారండి. నేను అక్కడికి అమ్మగారు ఎంతో ప్రేమతో చేసి పంపారండి అన్నారు. ఏడ్చింది పోడి ప్రేమ అన్నారండి. పైగా ఆ సత్యమూర్తి గారు తెచ్చిన భోజనమే తింటాను, ఆ భోజనం ముందు ఏ భోజనమైనా బలదూర్ అన్నారండి. అలా అన్నారా? మరి నాతో నేను పంపించిన భోజనం చేశానన్నారే. పెద్దవారు అబద్ధం చెప్తారని నేను చెప్పను, కానీ నిజం చెప్పలేదని మాత్రం చెప్పగలను. ఖచ్చితంగా ఈ సత్యమూర్తి గారు అన్నంలో మందు మాకు కలిపి క్యారేజీ మీద మంత్రపు నీళ్లు చల్లి అది పెడుతూ తింటున్నప్పుడు ఏ భూతాల దండకమో రహస్యంగా చదివిస్తున్నాడు. అందుకని ఈ మధ్య అయ్యగారు అబద్ధాలు చెప్పడం మొదలెట్టేశారు. సుజా, ఏమిటి ఎలా ఉన్నావు? నేను ఎట్లా ఉంటే మీకెందుకులేండి. ఏమిటి ఎలా మాట్లాడుతున్నావు, ఏమైంది నీకు? నాకేమైతే ఏవులండి, మీకెందుకు ఇంత ఆలస్యమైంది? ఆఫీసులో కాస్త పని ఎక్కువైంది, అది పూర్తి చేసుకుని వచ్చేటప్పటికి ఆలస్యమైంది. అంటే మీరు ఇప్పటి వరకు ఆఫీసులో ఉన్నారా? అలా అడగడంలో నీ అభిప్రాయం? మరే లేదు, అరగంట క్రితం ఆఫీస్కి ఫోన్ చేస్తే 5 గంటలకే మీరు వెళ్ళిపోయారని చెప్పారులండి. అంటే నా గురించి తెలుసుకోవడానికి ఆఫీస్కి ఫోన్ చేస్తున్నావు అన్నమాట? కాదు, ఆఫీస్కి ఫోన్ చేశాను కనుకనే మీ గురించి తెలిసింది. ఇంతసేపు ఎక్కడున్నారు? ఏ క్షణంలో నేను ఏం చేస్తున్నాను, ఏ క్షణంలో ఎక్కడున్నాను అన్నీ నీకు చెప్పాలా? కట్టుకున్న పెళ్ళం అడుగుతుంటే ఆ మాత్రం చెప్పకూడదా? అంత ఖచ్చితంగా అడుగుతుంటే అబద్ధమే చెప్పవలసి వస్తుంది, నిజం కాదు. సరేలేండి, ఇంతవరకు అబద్ధమే చెప్పనట్టు మాట్లాడుతున్నారే. మధ్యాహ్నం తాతారావుతో నేను పంపించిన భోజనం తిప్పి పంపేసి ఫోన్లో తిన్నానని బాగుందని చెప్పారే, అది అబద్ధం కాదా? ఆఫీసులో పని ఎక్కువగా ఉంది అందుకే ఆలస్యమైంది అంటున్నారు.
ఇది అబద్ధం కాదా? చెప్పండి, అవన్నీ అబద్ధాలు కావా? అవసరం వస్తే అబద్ధం ఆడకపోవడానికి నేనేం సత్యహరిశ్చంద్రుడి కాదు. ఇంతవరకు నీకు రెండు అబద్ధాలే తెలుసు, కానీ మన బ్రతుకుల్లో అడుగడుగున అబద్ధాలే ఉన్నాయి. నీ భర్త ఎవరు? కోట్ల ఆస్తికి అధిపతి, ప్రొప్రైటర్ ఆఫ్ 5 mills, బాస్ ఆఫ్ 500 staff. అంటే ఏమిటో తెలుసా? ఇంత సంపాదించడానికి, ఇంత ఎత్తు ఎదిగిపోవడానికి నదురు బెదురు లేకుండా ఎన్నో అబద్ధాలు ఆడాడు కనుక. ఒకటేమిటి? లాభాల్లో అబద్ధం, లావాదేవీల్లో అబద్ధం, రాసే లెక్కల్లో అబద్ధం. అండర్స్టాండ్? ఇంతెందు? నీ మెడలో ఉన్న ఆ వజ్రాలహారం విలువ 3 lakhs నీతో చెప్పాను, నిజం అనుకుంటున్నావా? నో. నిజం చెప్పాలంటే దాని విలువ ఎన్నో అబద్ధాలు. నేనేదో అడిగితే మీరెందుకు ఇలా అర్థం లేని వాగుడు వాగుతారు? అర్థం లేని వాగుడు? ఇన్నేళ్లుగా నన్నే అర్థం చేసుకోలేని నువ్వు నా మాటలు నేను అర్థం చేసుకో. రాజుతున్న అగ్నిపర్వతం లాంటి నా గుండెల్లో మంటలు వేయి. ఆ మంటలే ఈ మాటలు. నీకు గుర్తుందా, తాగిన మైకంలో గోపాల్ ఏమన్నాడు? మనిద్దరం సుఖంగా ఉన్నట్టు బ్రతుకుతున్నాము అన్నాడు. నిజానికి మనిద్దరం మధ్య శూన్యం తప్ప సుఖం లేదన్నాడు. అవునా? మనిద్దరం భార్యాభర్తలుగా నాటకం ఆడుతున్నామే కాని ప్రేమానురాగాలతో బ్రతుకుతున్నామా? 10 మంది చేత గొప్ప దంపతులు అనిపించుకుంటున్న మనిద్దరం మధ్య మనకే తెలియని అగాధం ఉంది. అంటే మన బ్రతుకులకు అర్థమేమిటి? మోసం, అంతా మోసం. అరువు ప్రతిష్టలకు, డబ్బుకు విలువ ఇచ్చే ఈ ప్రపంచంలో ప్రేమ అబద్ధం, పెళ్లి అబద్ధం, మనిషి అబద్ధం, మనస్సు అబద్ధం. మీరు చెప్పినట్లు అవన్నీ అబద్ధాలే కావచ్చు, కానీ మన ఆలు మగలు అన్నది మాత్రం ఈ తాళిబొట్టు సాక్షిగా నిజం. నా భర్త మంచి చెడ్డల అనుక్షణం నేను కోరుతున్నాననేది నిజం. మీరు తప్ప నాకు ఈ లోకంలో మరేది లేదన్నది నిజం. చెప్పండి, మన ఇద్దరి మధ్య అగాధం ఏర్పడటానికి కారణం మీరా నేనా? మన సంసారంలో శూన్యం ఏర్పడటానికి కారణం మీరా నేనా? మీకు దగ్గర అవ్వాలని నేనెంత తాపత్రయపడ్డా, ఎందుకో మీరే దూరం అవుతున్నారు. మీ మనసులో చోటు చేసుకోవాలని నేనెంత తపన పడ్డా, ఎందుకో మీరు నాకు అవకాశం ఇవ్వటం లేదు. ఎందుకో తెలియకుండానే అపరిచితుల బ్రతికే మన మధ్యకి ఆ సత్యమూర్తి రావటంతో మనం ఇంకా ఇంకా దూరం అయిపోతున్నాం. ముందు వాడిని మెడ పట్టుకుని బయట గింటేస్తే తప్ప ఈ ఇంట్లో సుఖశాంతలు ఉండవు. వాడిని తక్షణం బయట మీద కోపాన్ని ఆ పసివాడి మీద పగల మార్చుకో. వాడు ఈ ఇంట్లోనే ఉంటాడు. వాడి ఇంట్లో ఉండటానికి వీల్లేదు. నీకు భర్తగా ఈ ఇంటి యజమానిగా చెబుతున్నాను, వాడు ఈ ఇంట్లోనే ఉండాలి. నీకు భార్యగా ఈ ఇంటి యజమానురాలిగా చెప్తున్నాను, వాడి ఇంట్లో ఉండడానికి వీల్లేదు. సుజా, నా ఓర్పుని సహనాన్ని పరీక్షించు. నా ఇష్టం వచ్చాడు జరగాల్సింది. జరగకపోతే ఏం చేస్తారు? పశువుల మీద పిడి కొడతారా? ఏ చంపుతారా? సుజా, నన్ను చంపిన వదలను. నేను చెప్పి ఒక్క మాట వినండి. ఆ రోజు నేను ఇంట్లోంచి వెళ్ళిపోతుంటే వెళ్ళొద్దు నా మాట కాదనుకో అన్నారు మీరు. మీ బిడ్డలాంటి వాళ్ళని ప్రతిమాలకుంటున్నారు. నా మూలంగానే ఇదంతా జరిగింది. నా మీద మీకేమాత్రం అభిమానం ఉందా? దయచేసి లోపలికి వెళ్ళండి, తరుణం పెడతాను. Ah
సన్న సన్న నీ వెన్నెలంత మన మీద వాలాల మల్లెలైపోవాల మన మీద వాలాల మల్లెలైపోవాల చూసి కవ్వించన తొలిగే వీరాలు చూసి నవ్వించన మళ్ళీ తొలిరేగి మొగ్గు చూపించన మళ్ళీ తొలి నాటి సిగ్గు మొలిపించన సన్న జాజి పొదరింత సన్న సన్న నీ వెన్నెలంత మన మీద వాలాల మల్లెలైపోవాల మన మీద వాలాల మల్లెలైపోవాల మనసే కొన్నాళ్ల పాటు నిదరోయిన మనసై నీ ఒడిలోకి నేను చేరన నన్నే ఇన్నాళ్ళునే మరిచిపోయినా నన్నే ఇన్నాళ్ళునే మరిచిపోయినా మళ్ళీ నీ కోసమే మేలుకున్నా తొలిరే కావాలేటి పడకింత అల్లుకున్నాంట మన మీద బాలాల మల్లెలైపోవాల మన మీద బాలాల మల్లెలైపోవాల తాతారా ఏడు అలా ఏడుస్తున్నాయండి నా ప్రాణంలా పెంచానే నా బంగారు తల్లి పిల్లి చచ్చిపోయిందయ్యా నీకేమైనా బుద్ధి ఉందా అసలే చలికాలం అర్ధరాత్రి సన్నీళ్ళు స్నానం చేయించొద్దని చెప్పి చెప్పాను నీకు జ్ఞానం ఉందా అయ్యో స్నానం చేయించేటప్పుడు చావలేదయ్యా మరి బుద్ధగా తడిచిపోయిందని పిండాను చచ్చిపోయింది పిండేవా దేన్ని పిల్లినే పిల్లిని పిండేవా వినడానికి తడిగుడ్డా లేక నిమ్మకాయ బద్దరా మా ఇంట్లో పనిచేసే కుర్రాడు గురించి నాకు ఆయనకి మాటా మాట వచ్చింది ఆయన అరిచారు నేను అరిచాను చివరికి నేను ఏం పశువులా కొడతారా చంపుతారా అన్నాను అంతే పట్టుకుని ఇలా కొట్టేశాను మా పుస్తకాల్లో మేము కూడా ఇదే రాశాం తర్వాత ఏం జరిగిందో చెప్పు సుజా నేను ఏడుస్తూ వెళ్ళి పడుకున్నాను ఆయన మెల్లిగా వచ్చి
పూలు తీసి నా తల్లో పెట్టారు. ఆ తర్వాత? ఆ తర్వాత ఏం జరిగిందో తెలియకపోతే నువ్వు పెళ్లి చేసుకోవడం వేస్ట్ అయ్యి. చూడమ్మా సుజా, కొత్తగా మేము పడకటింటి ముచ్చట్లు పార్ట్ టూ రాయిపోతున్నాం. కొత్త పాయింట్ ఒకటి డీల్ చేయబోతున్నాం. దాని పేరేమిటో తెలుసా? దూరంలో దగ్గరతనం. అయ్యో రామా, అదేమిటండి? అసలు ఏమిటంటే, హస్బెండ్ అనేవాణ్ణి కాస్త దూరంగా ఉంచితే అతను మనకు దగ్గర కావాలనుకుంటాడు. ఒక బంతిని దూరంగా ఉన్న గోడకు విసిరు కొడితే అది ఎలా మన దగ్గరకు వస్తుందో, మొగుడనేవాడు కూడా అలాగే మన దగ్గరకు వస్తాడు. అంటే ఏం చేయాలంటారండి? ఏముందమ్మా, కొద్ది రోజులు మీ ఆయన ఏదన్నా ఊరు పంపే. పంపితే? నువ్వు దగ్గర లేకపోవటంతో ఒంటరిగా ఉన్న అతనికి 24 గంటలు నువ్వే గుర్తొస్తావు. పక్క చూస్తే చాలు, రెక్కలు కట్టుకుని ఎప్పుడు నీ దగ్గర వాలిపోదావా అనుకుంటాడు. నా అనుభవంతో చెప్తున్నానమ్మా. ఇప్పుడు డాక్టర్ చదువుతున్నాడే మా రెండో కొడుకు, వాడు ఎప్పుడు పుట్టాడో తెలుసా? ఎప్పుడు పుట్టాడు? ఒకసారి మా ఆయన్ని బలవంతంగా కొడైకెనాల్ పంపించాను. ఒక్క 1 వారం రోజులు ఒంటరిగా ఉండేసరికి అబ్బా చలి 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 అంటూ పరిగెత్తుకుంటూ వచ్చారు. 3 రోజులు బెడ్రూమ్ నుంచి నన్ను బయటకు రానివ్వలేదు. అంతే, 9 నెలలు అయ్యేసరికి వేడి వేడిగా మా వాడు. అయితే నేను మా ఆయన్ని పంపిస్తాను. ఊటీయా? ఇప్పుడెందుకు ఊటీ? అయ్యో రామ, చెప్తే అర్థం చేసుకోరే అంటండి. అక్కడ మన ఎస్టేట్ ఉందిగా, దాన్ని మంచి చెడ్డ చూసుకోపోతే ఎలా? ఎస్టేట్ చూసుకోవడానికి మన మేనేజర్ ఉన్నాడుగా. ఎవరో జీతానికి ఉన్న వాళ్ళు ఏం శ్రద్ధగా చూస్తారండి? మనది అన్నాక అడప దడప అక్కడికెళ్ళి చూసుకోవాలి. సుజా, ప్రసలే చలి సీజన్, నా ప్రాణం తీకు. అయితే మరీ మంచిది. ఆ వెంకటేశ్వరుడి దయవల్ల చలి చలిని ఇక్కడికి పరిగెత్తికి వస్తారు. ఇప్పుడు వెళ్ళక తప్పదంటావా? లేకపోతే అస్తమానం మీ ఎదురుగా నేను, నా ఎదురుగా మీరు కూర్చుంటే ఏం బాగుంటుందండి? కొన్ని రోజులు దూరంగా ఉంటే అటు ఎస్టేట్ కి మంచిది, ఇటు మనకి మంచిది. రేపే బయలుదేరండి. మీకు వంట చేయడానికి తాతారావునో ఎవరినో కూడా పంపిస్తాను. అది కాదు, ఉండండి, ముందు మీ బట్టలు సర్దేసి వస్తాను. ముందు అయ్యగారు సామాన్లు పెట్టాయి, తర్వాత నాది దీంది పెట్టాయి. ఏంటి పెట్టేది? పిడకల తట్ట అయ్యగారు నేను ఇంకా రమ్మలేదుగా. ఆఖరి క్షణంలో చెబుతారు, అదేనా ఆయన టెక్నిక్? ఏ సత్యం బాబు, నువ్వు రావాలి. ఏట్లోకి మనం వెళ్ళేది ఊటి, నాలాంటి జెంటిల్మెన్ వెళ్ళాలి తప్ప ఇటువంటి చిల్లర పిల్లలు. నువ్వు కూడా వస్తే బాగుండేది, ఊటీ వెళ్ళి చాలా రోజులైంది. భలేవారండి, మీరు వెళ్ళి నేను వెళ్ళిపోతే ఇంటిని చూసుకునేది ఎవరు చెప్పండి? అయినా మీకు లక్షణంగా వంట చేయడానికి గౌరిని పంపిస్తున్నానుగా. ఏ గౌరీ, అంకులకి రుచిగా వంట చేసి పెట్టాలి. అలాగే అండి. ఏమిటి గౌరీ వంట? అయితే మనం ఇంకో 4 పౌన్లు లావైపోయిన. సత్యం, నువ్వు ఇక్కడ ఏం చేస్తావు? నువ్వు కూడా మాత్రం రారదు? ఏ సుజా, తీసుకెళ్తాను. వెళ్ళరా. సర్దుకుని పెట్టితో వంటింట్లోకి వెళ్ళు. నువ్వు నన్ను చూసి ఏడుస్తున్నావు, నేను దీన్ని చూసి ఏడుస్తున్నాను, ఇది వాడిని చూసి ఏడుస్తుంది. ఎప్పుడు వదులుతుందో ఈ కర్మ. రంగా, ఈ ప్రదేశం చూస్తే నీకేం గుర్తుకొస్తుందిరా? పసితనానికి చెందిన పాత జ్ఞాపకాలు గుర్తొస్తున్నాయి చిన్నబాబు. చిన్నబాబు ఏమిట్రా చిన్నబాబు, అప్పట్లాగే ఒరే రాజా అని పిలలేవు? రంగా, వేసవకాలంలో పెద్దవాళ్ళతో మనం కలిసి వచ్చినప్పుడు ఎంత అల్లరి చేసేవాళ్ళం, ఎన్ని ఆటలు ఆడుకునేవాళ్ళం. ఇదిగో అస్తమానం పరుగు పందెలు కాసేవాళ్ళం, గుర్తుందా? అమ్మా గౌరీ, పరుగు పందెల్లో నాతో ఓడిపోయి ఏడుపు పొగం పెట్టించేవాడు. చాలే, ఎప్పుడు మోసం చేసేగా గెలిచేవాడివి. ఒరే 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 రాస్కల్, పిల్లలకి తెలియదు కదా అని అబద్ధం ఆడతావా? సరే ఇప్పుడైనా సరే రెడీరా. ఏ నేను మాత్రం భయపడతాను. చూపిస్తాను. చెట్టు దాకా రావాలరా. ఏ చెట్టు దాకా? అదే రా పెద్ద చెట్టు. ఏం కాదు, ఖచ్చితంగా బాబు గారే గెలుస్తారు. నాన్నగారా, అయ్యగారు మీ నాన్నగారా?
బాబు గారికి చూసావా బాబు గారు గెలిచారు. ఆ రోజుల్లో రెండు మూడు మైళ్ళు సునాయాసంగా పరిగెత్తేవాళ్ళం, ఇప్పుడే విట్రా ఆయాసం వస్తుంది. సరా రంగా, వయసు వచ్చిందంటావా? కాకపోతే ఇంకా బుజ్జిపాపం అనుకున్నావా? ఆనాటి ఆ స్నేహమానంద గీతం, ఆ జ్ఞాపకాలన్నీ మధురాతి మధురం. ఈనాడు ఆహాయిలేదేలనేస్తం, ఆ రోజులు మునుముంది కరావేరా. లేదురా సుఖం, రాదురా గతం, ఏమిటో జీవితం. అరే ఫోర్ గుర్తుందిరా, గోడలు దూకిన రోజులు, మోకాలికి తగిలిన దెబ్బలు, చీకట్లో పిల్లనుకుని. పక్కన పెళ్లి కావాల్సిన పిల్లలున్నారా, నేర్చుకుంటారా? నెమరేసుకుందాము ఆ రోజులు, భ్రమలాగా ఉంటాయి ఆ లీలలు, ఆ మనసులు ఆ మమతలు ఏమాయరా. జ్ఞాపకం ఉందిరా, కాలేజీలో క్లాస్ రూమ్ లో పాప మీద నువ్వు పేపర్ బాల్ కొడితే ఆ పాప ఎడవగాలు. ఊరుకోరా, పిల్లలు వింటారు. వింటే వింటారు, పిల్లల పిల్లలకు పిట్టకథగా చెప్పుకుంటారు అంతే. ఆనాటి ఆ స్నేహమానంద గీతం, ఆ జ్ఞాపకాలన్నీ మధురాతి మధురం. ఈనాడు ఆహాయి లేదే నేస్తం, ఆ రోజులు మునుముంది కరాలే. ఇచ్చినాను మరణం తెచ్చినాను, చితిలో చూసినాను చిత్సై వందినాను. నాగుండె మంటింకారేది కాదు, నేనుండి తను వెళ్ళి బ్రతుకింకలేదు. తన శాపమే నాకు తగిలిందిర, పసిపాపలే లేని ఇల్లాయరా. ఈ కన్నుల కన్నీటికి తుది ఏమిట్రా పసిపిల్లలాగా చిచ్చి ఊరుకు. అరే ఈ కన్నేళ్లకు తుది ఎక్కట్రా, ఖచ్చితంగా తుడిచాడేరా. ఆనాటి ఆ స్నేహమానంద గీతం, ఆ జ్ఞాపకాలన్నీ మధురాతి మధురం. ఇలా అయిపోయింది. ఛీ, ఇది నా మొహంలా ఉంది. ఆ కుర్రాడు ఇలా ఉన్నాడు. అయ్యగారు ఆ కుర్రాడిని ఒకే కారులో ఊటీ వరకు తీసుకెళ్లారంటే ఆ కుర్రాడు ఈ ఇంట్లో ఉండడం ఖాయం. నా అలవేలు ఆ కుర్రాడి పక్క జారిపోవడం ఖాయం. మరి నగతి నగతి నగతి. రే దాదాబాయ్. అవును బాయ్. గుమస్తా బాయ్.
ఏంట్రా చుట్టాలంతా కట్టకట్టుకుపోయినట్టు అలా దిగాలబడి కూర్చున్నావు? ఇది నా గురించి కాదు, మీ గురించి. ఏ నాకేమైంది? అవుపోతుంది. ఏమండి, చక్కగా లెక్క రాసే మిమ్మల్ని వదిలేసి ఆ కుర్రాడిని ఊటి వరకు తీసుకెళ్లారంటే వాడెంత దగ్గర అయిపోయాడో, మీరెంత దూరం అయిపోయారో కొంచెమని ఆలోచించారా? ఏడ్చాడు ఆ బచ్చాగాడిని నేను తలుసుకున్నానంటే క్షణాల మీద బయటకు పంపిస్తాను. పని చేస్తావా? మీరు సచ్చినా ఆ కుర్రాడిని ఇంట్లో నుంచి బయటకు పంపలేరు. ఎంతైనా పందాం. సరే, నేను వాడిని బయటకు పంపిస్తే అలివేలు నాదవుతుంది, నువ్వు మా పెళ్లికి వచ్చి వంట చేయాలి. లేదా అలివేలు నీదవుతుంది, మీ పెళ్లికి వచ్చి నేను విస్తళ్ళొచ్చుతాను రా, విస్తళ్ళు. ఖాయమా? ఖాయం ఖాయమా? ఖాయం ఖాయమా? ఖాయమా? నిన్ను నేను అడుగుతా. ఒరే, నాకే కనుక కొడుకుంటే గౌరిని కోడలుగా చేసుకునేవాడిని, కానీ నాకు ఆ యోగం లేదు. ఏం చేస్తా రాజా? నీలాంటి మంచి మనిషికి పిల్లలు లేకుండా చేసిన ఆ దేవుడు నిజంగా రాయరా? ఇందులో దేవుడు తప్పే ఉంది. ఆయన నాకు ఇచ్చిన వరాన్ని నేను కాపాడుకోలేదు. నా కళ్ళ ముందే భగ్గుమని బూడిదే. ఎందుకురా గతాన్ని తలుచుకొని బాధపడతావు? ఎలా మర్చిపోలేదు. ఈ చెట్లు, ఈ కొండలు, ఈ సెలయేళ్ళు అన్నీ ఆమెనే గుర్తు చేస్తుంది. ఈ కొండ లోయల్లోను, నా గుండె లోతుల్లోనూ ఆమె నవ్వు, ఆమె మువ్వల సవ్వడి మారుమోగుతూనే ఉంది. కదిలే కాలం మనిషికి ముసలితనం తేగలదేమో కానీ మనస్సుకు తేలేదుగా. పోయినసారి వచ్చినప్పుడు గోపాల్ కూడా నాతో వచ్చాడు. ఇవన్నీ వాడితో చెప్పుకున్నా, కానీ ఇప్పుడు వాడు లేదు. జీవితం అనే యాత్రలో ఎంత దగ్గర మనిషి అయినా ఎప్పుడూ ఒకప్పుడు పోక తప్పదు. మనకు కూడా అంతే. ఒంటరిగా ఆరంభించిన ఈ యాత్ర ఒంటరిగానే ముగుస్తుంది. ఎస్, దట్స్ లైఫ్. ఏ గౌరీ, నమస్కారం. నాకు ఇచ్చే ఏ సత్యం ఇలారా? ఏమిటి గౌరీ, ఏమిటి? ఇక్కడ చూసావా, ఎవరో ప్రేమికులు చెక్కిన గుర్తులు. ఒకరు మనసులో ఒకరు ఉన్నట్టుగా చెక్కున్నారు. ఎన్నేళ్ళ క్రితం వాళ్ళు ఇక్కడ కలుసుకున్నారు, ఇప్పుడు ఎక్కడ కలుసున్నారు? ఎవరో తెలియని వాళ్ళని గురించి మనకెందుకు చెప్పు? ఎందుకా, వాళ్ళలాగే మన ఇద్దరం కూడా ప్రేమించుకున్నావు గనక. గౌరీ, ఒక్క విషయం చెప్పనా, నువ్వు చదువుకున్న దానివి, నాకు చదువులేదు, పైగా ఏమీ లేని వాడిని. మన ఇద్దరం ఇలా స్నేహితులుగానే ఉంటాం మంచిదేమో. ఏమీ లేవనుకునే నీకు అన్నిటికన్నా గొప్పదైన మనసుంది. అందుకే నా పెళ్లి నీతో జరగాలని నిర్ణయించుకున్నాను. దేవుడు అడ్డుపడ్డా నా నిర్ణయం మాత్రం మారదు. అంత గాఢంగా ప్రేమిస్తున్నావన్నమాట. చూడరా రంగా, చూడు, బుద్ధిమంతురాలనుకున్న నీ కూతురు పెద్దల అనుమతి లేకుండానే పెళ్లికి నిర్ణయం కూడా తీసుకుంది. ప్రేమించుకున్న వాళ్ళం పెళ్లి చేసుకోవాలనుకోవడం తప్పంటారా? పెద్దల్ని హద్దుల్ని మర్చిపోయి మేమేమి నేరం చేయలేదే. కుర్రతనంలో న్యాయం అనిపించేది పెద్దతనంలో నేరం అనిపిస్తుంది. మీ మనసు అందులో నేను, ఇది మాత్రం ఎప్పటికీ మారదు. మళ్ళీ ఈ చెట్టు కూలిపోవచ్చు, ఎవరైనా ముక్కలుగా నరికేయచ్చు, వేరెవరైనా ముక్కల్ని చలిమంటలుగా వేసుకుని బూడిది చేయొచ్చు, కానీ మన ప్రేమని మాత్రం కనిపించే మనుషులు, కనిపించని దేవుడు కూడా ఏమి చేయలేడు. ఈ పెద్ద మనసు ఒక పెద్దింటి అబ్బాయి, అతనికి అన్ని అర్పించింది ఓ పేదింటి పిల్ల. ఆ బంధానికి ఒప్పుకోలేని ఆ కుర్రాడి తండ్రి కోపానికి బలైపోయింది పాప. ఏమిట్రా, ఏమైంది? అబ్బే ఏం లేదురా. ఏరా రంగా, నువ్వేమంటావు? ఒక పని కుర్రాన్ని ప్రేమించాను, పెళ్లి చేసుకుంటాను అంటోంది నీ కూతురు. ఏమంటావు, చేస్తానంటావా? ఎంత చదువుకున్నా గౌరీ కూడా ఓ పనివాడి కూతురే కదరా, అంతగా తను కోరుకుంటే నేను మాత్రం కాదంటానా? ఒరే, మీరందరూ సుజాత విషయం మర్చిపోతున్నారు. గౌరిని తన కన్నబిడ్డలా పెంచింది, తనే చదివించింది, ఒక పెద్దింటి సంబంధం చూసి పెళ్లి చేయాలనుకుంటుంది. ఆ రోజు గౌరీ సత్యాన్ని ప్రేమించిందని తెలిస్తేనే అంత గొడవ చేసిందే. ఈరోజు పెళ్ళి అంటే ఊరుకుంటుందా? పెద్దలకు ఇష్టం లేని పెళ్లి చేసుకుంటే ఏం జరుగుతుందో నా అనుభవంలో నేను చూశాను. అందుకే చెబుతున్నాను, ఈ పెళ్లి జరగడానికి వీల్లేదు. అంకుల్, ఆంటీ ఒప్పుకోరని నేను మనసుపడ్డ మనిషిని వదులుకోలేను. ఆవిడ పెంచినందుకు, చదివించినందుకు జీవితాంతం ఆవిడ కృతజ్ఞతగా ఉంటాను. కానీ నా జీవితాన్ని ఆవిడ శాసించడానికి మాత్రం నేను ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకోను. నిజంగా ఆవిడ నా కన్నతల్లైనా, నేను పెళ్లి చేసుకునే మనిషి విషయంలో ఆవిడ ఇష్టాన్ని పాటించలేను. నేను సత్యమూర్తినే పెళ్లి చేసుకుంటాను. గౌరీ, యు ఆర్ గ్రేట్, రియల్లీ గ్రేట్.
నీ గుండె ధైర్యాన్ని నేను మెచ్చుకుంటున్నాను. ఆ చెట్టు మీద హృదయపు బొమ్మ గీసిన వాడికి నీ ఎంత ధైర్యం ఉండి ఉందా? అతని తండ్రికి మీ నాన్న లాంటి పెద్ద మనసు ఉండి ఉందా? అతని జీవితం ఎంతో ఆనందంగా ఉంది. అందుకేనమ్మా మీ ఇద్దరి పెళ్లికి నేను మనస్ఫూర్తిగా ఒప్పుకుంటున్నాను. అవునరా, ప్రేమలో విషాదాన్ని చూసిన నేను ప్రేమికులెవరికీ ఆ గది పట్టకూడదని కోరుకుంటున్నాను. సుజాత సత్యం విషయంలో అడ్డుపడకుండా ఉండాలంటే ఒక పని చేస్తారు, అతని హోదాను అంతస్తును పెంచేస్తారు. కాదు కాదు, అతను నా పనివాడుగా కాకుండా సొంత బిడ్డలా చూసుకుంటాడు. ఏ వజ్రం లాంటి సత్యాన్ని కొడుగ్గా చూసుకోవడం కంటే అదృష్టమే ఉంటుంది. ఫ్రమ్ టుడే హీఈస్ మై సన్. నో నో, ఈ రోజు నుంచి బాబు గారిని కాదు, డాడీ. తాతరా, ఆ నెక్లెస్ కనిపించలేదా? పోలీస్ కుక్కలో అన్ని గదిలో మూలమూలనా కూడా వెతికేనమ్మా, ఎక్కడా కనిపించలేదు. పని వాళ్ళందరి పెట్టెలతో పాటు మా పెట్టెలు కూడా వెతికేమమ్మా. లక్షల విలువైన నెక్లెస్ ఇంట్లో లేకుండా పని వాళ్ళ పెట్టెల్లో లేకుండా ఏమైపోయి ఉంటుంది? ఎవరు తీసుకుంటారు? అన్ని వెతికంగానమ్మా, సత్యమూర్తి పెట్టి ఒక్కడ మాత్రం వెతకలేదమ్మా. అయ్య బాబోయ్, అదేటండి, ఆ బాబు ఊళ్ళో లేడుగా, ఆ పెట్టిన చూసి ఊళ్ళో లేనంత మాత్రం పెట్టెలో నాగొండకూడదని ఏమన్నా రూలా? అయినా అందరి పెట్టెలు వెతికినప్పుడు అతన్ని మాత్రం ఎందుకు వదిలేయాలి? తాతరా సత్యమూర్తి పెట్టి పట్టుకురా. అలాగేనమ్మా. ఇదిగో నువ్వు కా తాతరా, ఆగు, నేను వెళ్తా. హలో సుజా. అరే ఏమిటిది, ఏమిటిది అంతా? రండి రండి, సమయానికి వచ్చారు. మీరు ఢిల్లీ నుంచి తెచ్చిన డైమండ్ నెక్లెస్ కనిపించలేదు. ఇజ్ ఇట్ ఆశ్చర్యంగా ఉంది, ఎలా పోయింది? అదే తెలియటం లేదు, పని వాళ్ళు ఎవరైనా తీసారేమోనని వాళ్ళ పెట్టిలన్నీ వెతికించాను. సత్యం పెట్టి, సత్యం ఊళ్ళో లేడుగా, అతను పెట్టి ఎందుకు వెతకడం? అది కాదు, మీరు ఊరు వెళ్లే రోజు ఆ నెక్లెస్ నా డ్రెస్సింగ్ టేబుల్ మీద పెట్టానండి, ఆ తర్వాత చూసుకుంటే కనిపించలేదు. అందుకని ఆ నెక్లెస్ సత్యమూర్తి తీశాడంటావా? సుజా, మనిషి సంగతి తెలిసిన తర్వాత కూడా అనుమానించడం పొరపాటు. పోతే పోయిందిలే, ఈ వెతకడాలు మానే. తీరా తెచ్చాం కదా బాబు, చూసేస్తే అనుమానం తీరిపోతుంది. అందరి పెట్లు చూసినప్పుడు వాడు పెట్టి కూడా చూడడం న్యాయం. సత్యం, నీ పెట్టితారు. రై సత్యమూర్తి, తీరా పెట్టి తీ. నా పెట్లోకి ఎలా వచ్చింది? ఎలా వస్తుంది? నువ్వు పెడితే వస్తుంది. అమ్మగారు, సత్యమూర్తి అనే పేర్లోనే ఉంది వాడి నీతి నిజాయితీ అని నెత్తికెక్కించుకున్నారుగా. వాడిని ఒక మాట అంటే యుద్ధానికి వచ్చేవారు, ఇప్పుడే అంటారండి. చూడటానికి అమాయక చక్రవర్తి మొహం పెట్టుకుని తిరుగుతూ దొంగతనాలు దోపిడులు చేస్తాడనమాట. ఓలమ్మ, మంచిగా ఉంటాడు అనుకున్నాను, ఇంత దొంగోడు అనుకోలేదు. ఎంత తప్పుడు పని చేయాలనే మంచివాడుగా నటించి అయ్యగా నమ్మించాడు. ఆ పైన అన్నం కూరలో పెట్టుమంది పెట్టి ఇంకా దగ్గర వాడయ్యాడు దొంగ వేధ. అదును కనిపెట్టి వేధోపం చేశాడు, ఇంకా కనిపిస్తే అయ్యగానే మాయం చేసి ఉండేవాడు. సత్యం ఏమిట్రా ఇది, ఎందుకురా ఇలాంటి పని చేశావు? ఒరే, నీకు కావాలని అడుగుంటే ఆ నెక్లెసే కాదు నా ఆస్తి అంతా ఇచ్చేవాడిదా? ఎందుకురా దొంగతనం చేశావు? వాళ్ళంతా ఏమన్నారో విన్నావా? వాళ్ళు నిన్ను తిట్టలేదురా, నన్ను తిట్టారురా, నీ మీద నాకున్న నమ్మకాన్ని తిట్టారు. ఒరే, నీ నిజాయితీ ఏంటన్నారు, నీ అమాయకత్వాన్ని అభిమానించారు, నీ మంచితనానికి మనసు పడ్డా, నిన్ను నావాడు అనుకున్నా, నీ కారణంగా కట్టుకున్న భార్యతో గొడవ పెట్టుకున్నాను. ఒరే, అందుకు ప్రతిఫలంగా నువ్వు చేసింది ఏమిటి? దొంగతనం. ఒరే ఒరే, నువ్వు నన్ను ఇంత వెన్నుపోటు పడుస్తావని కలలో కూడా అనుకోలేదు. ఎందుకురా ఇంత పని చేసి చెప్పరా, చెప్పు చెప్పరా, చెప్పు చెప్పరా, చెప్పు ఏంటో.
వాడు దొంగతనం చేసినందుకు కాదు, నెక్లెస్ కాజేసినందుకు కాదు, వాడు వాడు నన్ను నమ్మించి నటించి మోసం చేశాడు అందుకు. ఎందుకురా ఎందుకురా మళ్ళీ అలా చూస్తావు? నా గుండెల్ని గతాల్ని తాకేట్టు మళ్ళీ ఎందుకురా అలా చూస్తావు? అది ఆ చూపుతోనే నా మనసును కరిపావు, నా ప్రేమను పొందావు, ఆఖరికి నన్ను మోసం చేశావు. చూడద్దురా, అలా చూడొద్దు, అలా చూడొద్దు. ఒరే 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 తన కళ్ళ కనిపించదు, నా ఇంట్లో ఉండదు. మీరెందుకండి బాధపడతారు? అర్హత లేని వాడిని తీసుకొచ్చి అందలెక్కించారు, వాడు బుద్ధి ఏమిటో బయటపడింది పంపించేశారు. ఊరుకోండి, ఇంకెందుకు బాధపడ్డాం? సత్య అక్కడ సత్యం పంపించేశారు అంకుల్, చేతుల్లో పుట్టి ఎవరు కొట్టి పంపించేశారన్నమాట. మీరు వయసులో పెద్దవారు కావచ్చు, మా అందరికి యజమాని కావచ్చు, ఆస్తిలో అధికారంలో ఎంత ఎత్తులో ఉండొచ్చు, కానీ మీరు మీరు చిన్నవాళ్ళు కూడా చిన్నతనం అనిపించే పనిచేస్తారు అనుకోలేదు. మీ కోపానికి బెదిరి మీ అరుపులకు భయపడే సత్యమూర్తిని కాదు నేను. నా కన్న కొడుకులా చూసుకుంటాను, సొంత బిడ్డలా భావిస్తానని ప్రేమగా అభిమానంగా మాటలు చెప్పి ఊరి నుంచి రాగానే అతని మీద దొంగతనం అటగట్టి చావుకొట్టి బయటకు పంపించేశారు. ఏమయ్య అక్కడ చెప్పిన మాట? పెద్ద చిన్న లేకుండా ఏమిటి అర్థం లేని మాట? అంటే మీరు పెద్దవాళ్ళు గనక మీరేం తప్పు చేశా మేము తలంచాలా? మీ అబద్ధానికి అవునన్నాలా? సరే, ఈ స్వెటర్ పెట్టలోకి ఎలా వచ్చింది చెప్పండి. ఐ వాంట్ ద ఆన్సర్. ఏళ్ల తరబడి ఇది ఆంటీకి తెలియకుండా దీన్ని బీరు వాళ్ళ దాచుంచారు. ఇది బయటపడ్డ రోజున సత్యమూర్తిదని ఆంటీకి ఎందుకు అబద్ధం చెప్పారు చెప్పండి? మీ మీద అభిమానంతో మీ మీద గౌరవంతో మీ చెప్పిన అబద్ధాన్ని తనలో తను దాచుకున్నాడు. ఇందులో అతను తప్పేదైనా అబద్ధం ఏదైనా ఉంటే అదొక్కటే. ఏమిటండి గౌర అనేది? అది మీ సుట్రా చెప్పండి అంకుల్. ఆంటీ ప్రశ్న జవాబు చెప్పండి. గౌరీ, అదంతా నీకు అనవసరం. ఏదని అవసరం అంటారు అంకుల్? అమాయకుడికి దొంగతనం అంటగట్టినప్పుడు అది పొరపాటు అంటే అనవసరం అంటారా? తన తల్లి సాక్షిగా చిన్న అబద్ధం కూడా చెప్పని మంచి మనిషిని పెద్ద నేరస్తుడు చేయడం పాపం అంటే అదనవసరం అంటారా చెప్పండి? వాడు అబద్ధం చెప్పడం నీకెలా తెలుసు? చదువు నేర్చుకున్న తర్వాత అతను మొదటిసారిగా రాసిన ఉత్తరం ఎవరికో తెలుసా? ఈ లోకంలో లేని తన తల్లికి ఏం రాశాడో చూడండి. ప్రియమైన అమ్మకు, నీకు మాటిచ్చినట్టే ఈనాటి వరకు అబద్ధం చెప్పలేదు, ఇక ఏనాడు చెప్పను. ఇట్లో సత్యమూర్తి. ఏమండి, చనిపోయిన తల్లికి ఇలా రాసిన కుర్రాడు దొంగతనం చేశాడంటే నాకెందుకు నమ్మబుద్ధి కావడం లేదు. ఇది చూడండి. అవును, ఆ ఫోటోలో ఉన్న ఆవిడే సత్యం తల్లి. గౌరీ, ఏమిటో అనేది సత్యమూర్తి మళ్ళీ కొడుక? అవును. ఏమిటండి ఆ ఫోటో చూడగానే ఎలా అయిపోయారు? ఆవిడ మీకు తెలుసా? తెలుసు. ఆ విధంగా మల్లె పువ్వు లాంటి మల్లి మంటల్లో మండి బూడిదైపోయిందనుకున్నానే కాని బ్రతికే ఉండి నాకు దూరమైపోయి బిడ్డను గని కన్ను మూసిందని ఊహించలేకపోయాను, ఊహించలేకపోయాను. సూజా, జరిగిందంతా నీకెప్పుడో చెప్పాలనుకున్నాను, కానీ ఐఎమ్ సారీ నీతో చెప్పలేకపోయాను. ఎంత పనిచేశారండి, మీ గతం నాకు తెలిస్తే మిమ్మల్ని దోషిస్తాననుకున్నారా? ఆ అమ్మాయి కురాల విషయం ఏంటే నేను అసూయపడతాననుకున్నారా? ఏమండి, మనకు పిల్లలు లేరని కుమిలిపోయే నేను మనకున్న ఒకే ఒక బిడ్డని ఇన్ని రోజులు ఒక పనివాడిలా చూశారండి.
తలుచుకుంటేనే నా గుండె బ్రద్దలైపోతుందండి. అమ్మా, నేను అబద్ధం చెప్పలేదమ్మా, నేను దొంగతనం చేయలేదమ్మా. వాడి అవమానం భరించి లేక ఏ ఆగాచి చేసుకుంటాడో ఏమో. పదండి, వెతుకుతాం. హలో, ఫైర్ స్టేషన్, ఫైర్ స్టేషన్! రాజేష్ గారు ఫ్యాక్టరీ నుంచి మాట్లాడుతున్నాడు. ఇక్కడ కరెంటు వైర్లు అంటుకుని ఫ్యాక్టరీ తగడిపోతుందండి. మీరు వెంటనే బయలుదేరవాలి, వెంటనే బయలుదేరవాలి సార్. నేనే తప్పు చేయలేదమ్మా. బాబు సత్యం, నీ లోకంలో మంచితనం బ్రతకలేదు బాబు. వచ్చే, నా దగ్గరకు వచ్చే. అమ్మా, వచ్చేస్తున్నానమ్మా, నీ దగ్గరికి వచ్చేస్తున్నానమ్మా. రా బాబు, రా. అమ్మా, వచ్చేస్తున్నానమ్మా, నీ దగ్గరికి వచ్చేస్తున్నానమ్మా. అమ్మా, వచ్చేస్తున్నానమ్మా, నీ దగ్గరికి వచ్చేస్తున్నాను. బాబు, అయ్యగారు అని పిలవకూడదు, ఆయన నువ్వు నాన్నగారు అని పిలవాలి. అవును బాబు, నువ్వెవరినైతే ఏ నాటికైనా కలుపుకోవాలని కలలు కన్నావు, ఆ నాన్నగారు ఈయన. రాజేష్, విధి ఆడిన వింత నాటకంలో చివరకు మంచి జరిగింది. అవును, నీకు మంచి జరిగింది. మిమ్మల్ని పెంచి పెద్ద చేసిన తల్లిదండ్రులు అక్కడ ఉన్నారు, ముందు వారి ఆశీర్వాదం అనుకో. గుడ్. అయ్యగారు, అయ్యగారు,
ఈ గుమాస్తాన కొడుకుని జైల్లో తోయించాలండి. చిన్నబాబుని బయటకు పంపితే అనమైన తనదవుతుందని నెక్లెస్ వీడే కొట్టేసి చిన్నబాబు బెట్లో పడేశాడండి. అయ్యగారు మన్నించండి, ప్రాంతంలో పడిపోయి తప్పు ఒప్పు తెలియక పసివాడి మీద తోచేశాను, నన్ను మన్నించండి. లేవయ్యా లే, చూడు అప్పుడప్పుడు మనం చేసే తప్పుడు పనుల వల్ల కొన్ని మంచి పనులు కూడా జరుగుతున్నాయి. ఇప్పుడు నీ దొంగతనం మూలంగా నా కొడుకు నాకు దక్కారు, అందుకే ఐఎమ్ ఎక్స్క్యూజింగ్ యూ. ఆ పనిలో పడిగా మమ్మల్ని కూడా దీవించేస్తే మేము కాపురం పెట్టేస్తాం. వెయ్యవే, ఇప్పుడే వెయ్యవే. ముందు నువ్వు వెయ్యవయ్యా దండా. ఆ